సఖ సప్తపద భవ సఖయో సప్తపద బభూవ సఖ్యంతే గమే జగో సఖ్యాత్తే వాజోషగో. ఈ ప్రయాణంలో చక్కగా ఊసిపోయిన తల్లే. ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? ఎందుకమ్మా అలా ఉన్నా? చెప్పమ్మా, నీ పిన్నిలాంటి దాన్ని నాతో చెప్పు. మా అమ్మ నాన్న చచ్చిపోయారండి. మా మేనత్త ఇంటి చాకరి అంతా చేయించుకుంటుంది. చాలక తన తాగుబోతు కొడుకి నన్ను కట్టబెట్టాలని చూస్తుందండి. వాడు మంచివాడు కాదండి. చాలా మంది ఆడపిల్లలు ఉసురు పోసుకున్నాడు. నా పేరులో 6 ఎకరాల పొలం ఉందండి. దాని గురించి వాడు ఆశ. పట్నం వెళ్తే పని దొరుకుద్దని మా వెంకటలక్ష్మి చెప్పిందండి. ఏమండి, నాకు హైదరాబాద్ లో ఏమీ తెలియదు. కొంచెం ఏదైనా సహాయం చేస్తారా? హైదరాబాదా? ఆ ఊరు నాకే కొత్త. నాకెవరు సహాయం చేస్తారా అని చూస్తున్నాను. పిన్ని గారు, ఓ 2 రోజులు మీ ఇంట్లో ఉంటాను. మా ఇంట్లోనా? వెధవది మడమ్మా, కుదరదు. రండి, ఆ ఎవరి సీటుకు పోదాం. కనకరాజు అమ్మాయిగారు మాయించి కూల్ పెసలు చూడబట్టారా? తీసుకోండి. వద్దండి. కొట్టేసా కొద్దంటే కుదుర్చది. తీసుకోండి. కొట్టేసా తీసుకోండి. తీసుకోండి. పల్లెటూరుకి అయితే దీని ఖరీదు 7 రూపాయలు 75 పైసలు. సేల్ టాక్స్ 79 పైసలు. టోటల్ 8 రూపాయలు 74 పైసలు. ఇవ్వమా.
అంత డబ్బే? మరేంది, మేము పల్లెటూరు మురికాలలో నీళ్ళు అనుకున్నావా? హిమాలయ పర్వతాల నుంచి తెచ్చిన గంగ నీరు ఇది. దీన్ని తాగడానికి కాశీ నుంచి రామేశ్వరం నుంచి బాబా లేకపోతారు. ఇవ్వమ్మా, పది పైసలు ఇచ్చే. 10 పైసలు చెప్పుతో పడతాను. 10 పైసలు నన్ను అడిగా ఉంటే వెళ్ళు. 10 పైసలు ఇచ్చే. 10 పైసలు నేను నీకెందుకు ఇవ్వాలంట? 10 పైసలు ఇచ్చే. నేను ఎందుకు నీకు 10 పైసలు ఇవ్వాలని అడిగా? 10 పైసలు ఇచ్చే. అవును, మీరు ఊరి కొత్త? అవును. అందుకే వీరి సంగతి మీకు తెలియదు. మీరు 10 పైసలు ఇవ్వకపోతే వీడు ఏ పని చేయడు. 10 పైసలు ఇచ్చారంటే ఏ పని అయినా చేస్తాడు. అదండి మర్యాదగా 10 పైసలు ఇచ్చి వదిలించుకోండి. అందరి దగ్గర నే కొట్టేస్తుంటే నా దగ్గర వీడు కొట్టేస్తున్నాడే. పట్టుకో, చూస్తానండు. బోర్డు ఇవ్వరా? 10 పైసలు ఇస్తే. 10 పైసలు ఇచ్చానుగా. 10 పైసలు ఇస్తే. నా బోర్డు నాకు ఇవ్వడానికి 10 పైసలు ఏంటి? 10 పైసలు ఇస్తే. నా దగ్గర చిల్లర లేదురా? నా దగ్గర చిల్లర లేదని చెప్తుంటే నువ్వు రోడ్డు క్రాస్ చేసిన 10 పైసలు ఫైన్. ఇందా తీసుకో. ఈ సెంటర్ లో ఇక మీద డ్యూటీ వేసుకోనబ్బా. చూడండి రా, కొత్త కేసులా ఉంది. మంచి వాటంగా ఉందిరా, కొబ్బరి తిక్కలాగా కొంచెం దుమ్ము పట్టినట్టుందిరా. దులిపేసుకుంటే పోలా. ఏయ్, సరుకు తెలుసుకోకుండా తొందరపడకండి. ఈ మధ్య సిఐడీలు ఈ వేషాల్లోనే వస్తున్నారంట. వీడితోటైతే మన పని అవుద్ది. రే అంజీలారా, 10 పైసలు ఇచ్చే. ఇదిగో. కూర్చో. 10 పైసలు ఇచ్చే. రేయ్, ఆ కలప మీద కూర్చుని చూడు. ఆ అమ్మాయి చీర లోపల లంగా ఏ రంగు తీసుకుందో చూసి చెప్పు. 10 పైసలు ఇస్తే. ఇదిగో. 10 పైసలు ఇస్తే. ఇదిగో వెళ్ళు. ఎద్దవ్వా, ఆడకూతురు తీరుతుందా ఉంటా? ఎడగ, లే, చంపేతాను. ఎట్రా, నేను పని చెప్పింది చేస్తావా? 10 పైసలు ఇస్తే. ఇప్పుడు నేను నిన్ను అన్నట్టు నువ్వెళ్ళి ఆలం తన్ని బట్టలోడు తీసి. 10 పైసలు ఇస్తే. అద్దాబా, లే. అంజే అంజేరా, చెప్పింది మనం కరెక్ట్గా చేస్తాడు కదా. పట్నం పట్నం అని సంకలు ఎగిరేసుకుంటూ వస్తాంగానమ్మా. ఈ పట్నం అడిగంటే అద్దోనమ్మా. పక్కింటో నిప్పు అంటుకుంటే మనకెందుకు లేని తలుపులు వేసుకునే రకాలు. నేను పల్లెటూరు నుంచి వచ్చిన కనుక చెప్తున్నాను, ఈ పట్నంలో ఎవరిని నమ్ముకోడమ్మా. అమ్మాయి తలా బాగున్నట్టుంది. కాస్త పక్కకి తిప్పేసేయి, పక్కకి తిప్పేసేయి, పక్కకి తిప్పేసేవయ్యా. రాముడు రావుడు ఆవిడతో చెప్పదు, ఆవిడ నేను వస్తాను. చదివే శ్రీరంగ నీతులను తొక్కే దొమ్మడి గుడిసెలను. వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా కనబడిందంటే చాలు, ఆ పెమ్మదేవుడు కూడా పడుద్దంట. రేమ తెగులు. ఏంటి ఇవన్నీ? దీపాలే? ఇన్ని దీపాలు ఎలుగుతాయా? అవునండి, ఈ మామూలు దీపాలు అనుకుంటున్నారేటి? లత్తలు పెట్టి పట్టుకొచ్చారండి. అమ్మ బాబు, అమెరికా నుంచి పట్టుకొచ్చారండి. అమ్మ బాబు, అమెరికా నుంచి? నా రిక్షాలోనే. ఏ రిక్షాలోనే? అమ్మా, భలే బాగున్నాయి. అమ్మ బాబు, ఇదేంటి? ఇది పెద్ద హోటల్ లా ఉండే. నా దగ్గర డబ్బులు లేవు, నన్ను ఏదైనా సత్రానికి తీసుకెళ్ళు. ఉండండి, ఈ సత్రమే పెద్దూరు కదా, పెద్ద సత్రం కట్టించారు. తిరుపతి గుండీలో తెల్లారిసరికి అలా కట్టలు కట్టలు పడేస్తారు కదా డబ్బున్నోళ్ళు, ఆ కట్టలు పెట్టి కట్టించారమ్మా. ఇది వెంకటేశ్వర సత్రం. మరి ఇక్కడ భోజనానికి ఎంత తీసుకుంటారు పెద్దయ్య? అబ్బే, ఏమీ తీసుకోరమ్మా. భోజనానికి కూర్చునే ముందు వెంకటేశ్వర స్వామి గోవింద 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 అనుకుంటే తిన్నంత పెడతారు. మనం ఇలాంటప్పుడే దేవుడు ఉన్నాడని నమ్మాలి పెద్దయ్య. అయ్యో ఉండమ్మా, వీరిన డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? మీరు వెళ్ళి గది ఎవరాలు చూసుకోండి, నేను సామాన్ పట్టుకొస్తాను. ఏంట్రా బాబు, వీళ్ళు వీళ్ళ బోర్లోను ఎంత బాగుందో.
పగలు కూడా లైట్లు వెలిగిపోతున్నాయి. ఏమిటో ఇన్ని కబుర్లు చెప్పి పెట్టి తీసుకుని పారిపోయాడు కేడుకొండలవాడా. నీ సత్రంలో కూడా అన్ని అన్యాయాలే. అద్దో కాళ్ళన్నీ ఒకటే నొప్పులు. చెప్పేది లేదు చెప్పండి. సుమిత్ర ఏమైంది? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఈవిడ మీకు తెలుసా? తెలియదు ఏమిటి? డామ్ ఇట్, మీ ఇద్దరం కలిసి వచ్చాం. కార్ పార్క్ చేసి వచ్చేలాగా ఏమిటి గొడవ? అది కాదు సార్, ఈవిడ వేషం చూసి బెగ్గర్ అని. షారాప్, ఏ ఈ వేషానికి? ఈ హోటల్కి వచ్చి అమెరికన్ రష్యన్ టూరిస్టులు లాగులు పూర్ణ లాబీలు తిరుగుతుంటే మీకు బాగుంది. ఈవి నిండుగా చీరకట్టుకు వస్తే మీ కంటికి ముష్టిదల్ల కనబడుతుందా? యు బ్లడీ లౌజీ మ్యాన్ ఆఫ్ డబుల్ స్టాండర్డ్స్, గెట్ లాస్ట్ అయితే. సారీ సార్, సారీ. రాసుకన్యాండి, ఇందాకేమో సుమిత్ర అన్నారు, ఇప్పుడు సుకన్య అంటున్నారు. నేను రెండు కాదండి, నా పేరు రాధిక. సరే, ఏదో ఒకటే. అక్కడ వాళ్ళు గొడవ చేస్తుంటే తెలిసినట్టు పలకరించాను. తప్ప తప్పు లేదండి, మీరు చాలా సహాయం చేశారు. మీ రుణం ఎలా తీర్చు? ఆకలిస్తుందా? కమా, టిఫిన్ టైంలో కూర్చున్నా. భోజనం టైం అయింది, చాలా. ఇంకేమైనా కావాలా? ఏమండి ఇవన్నీ రకానికి ఒక చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఇంకోసారా? అమ్మా, మా హోటల్ ఐటమ్స్ అని అయిపోయాయి, తయారు చేయడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ అవుతుంది. మా ఓనర్ గారు బిల్ ఇచ్చేమన్నారు. అక్కడ చూడలేదు. ఎంత ఏందండి బిల్లు? 274. అమ్మ బాబోయ్, అంత డబ్బే? ఇదే ఊరండి, సోడా అయితే 10 రూపాయలు, అట్లు తింటే 274 రూపాయలా? అంత మోసం. నా దగ్గర డబ్బులు లేవండి. డబ్బులేదా? నా దగ్గర కూడా డబ్బులు లేవే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఓ పని చేస్తాను, నేను ఇక్కడ వదిలేసి వెళ్తాను. రోజంతా నీ చేత పప్పు రుబ్బించి అంట్లు తోమిస్తారు. 4 రోజులు అలా చేస్తే సరిపోతుంది. నేను వస్తాను. అమ్మా తల్లి, ఒక ఊరికే చెప్పాను, నా దగ్గర డబ్బులు ఇస్తాను. వెళ్దాం. ఇవి తీసుకెళ్ళకూడదా? అది కూడా తీసుకెళ్ళచ్చు. ఇదే నేను అద్దెకుండే ఇల్లు. కమాన్ ఎస్ కమాన్. కమే ఇది బ్రహ్మచారిల్లు. పైన ఉండాల్సినవి కిందుంటాయి, కిందుండాల్సినవి పైన ఉంటాయి. ఏవి ఎక్కడ ఉండాలో నేను సర్దుతానులేండి. ఇది వంటగది, చెప్పానుగా బ్రహ్మచారి వంటగది. నీకు వంటచ్చా? లేకపోతే అది కూడా నేను చేసి పెట్టాలా? వచ్చండి, సామాన్యం ఉంటే 5 నిమిషాలు వంట చేస్తాను. నీకు ఒక విషయం తెలుసా? ఏంటి? నేను చాలా బాగా వంట చేస్తాను. భోజనం కూడా బాగానే చేస్తావుగా. చూడు, ఆ కిటికీ తీస్తే మారుతి సినిమా హాల్ కనబడుతుంది. ఆ కిటికీ తీస్తే బ్రహ్మం గారి మఠం కనబడుతుంది. చాలు 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 చాలు. కానీ అదిగో ఆ కిటికీ మాత్రం తీయకు. అక్కడ పీతల సోమయాజులని ఆడపిల్లలు పిచ్చోడున్నాడు,
వాడుగానే నిన్ను చూస్తే మటాష్ మంత్రాలతోనే చంపేస్తా. నేను చూడండి, అక్కడ బాత్రూమ్ ఉంది, వెళ్ళి స్నానం చేసిరా. మరి నేను స్నానం చేశాక దీపారాధన చేసుకోవాలి. దేవుడు పట్ట ఎక్కడుందండి? నీ నెత్తి మీద. అదిగో తప్పకుండి. కమలాకు చచూచుక కుంకుమతో. డామ్ ఇట్ చిచి, ఒక్కసారి చెప్పాక బుద్ధి ఉండాలి. ఇది టీవీ స్టేషన్ అనుకున్నారా, రైల్వే స్టేషన్ అనుకున్నారా? ఈ టీవీ స్టేషన్ కో డైరెక్టర్ అంటూ ఉన్నానన్న జ్ఞానం ఒక్కరికి లేదు. ఎవరిష్టం వచ్చిన పనులు వాళ్ళు చేయడం. రాస్కల్స్, ఇడియట్స్, అన్ని అన్ని స్త్రీ పాత్రలేనా? అసలు స్త్రీ పాత్రలే ఉంటానికి వీల్లేదు. ఈ నాటకం ప్రసారం చేయడానికి అంతకన్నా వీల్లేదు సార్. ఇది స్త్రీల కళాశాల వార్షికోత్సవ సందర్భంగా ప్రసారం చేస్తున్నట్టు ముందే ప్రకటించాను సార్. డామ్ ఇట్, స్త్రీలు వాళ్ళకు కళాశాల, దానికి వార్షికోత్సవం. అనివార్య కారణాల వల్ల కార్యక్రమం మార్చబడిందని చెప్పి పందులు వాటి పెంపకం గురించి కార్యక్రమం వేయండి సార్. పందులు వాటి పెంపకం గురించి కార్యక్రమం వేయండి సార్. ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీకి మనం సంజాషి చెప్పుకోవాలి. అయితే పని చేయండి, స్త్రీ వేషాలన్నీ మగాళ్ళ చేత వేయించండి. మగాళ్ళ చేత? అవును. లేదా అర్జెంటుగా కథ మార్పించి ఆడపాత్రలన్నీ మగ పాత్రలుగా రాయండి సార్. ఇది పెద్ద పేరున్న రచయిత రాసిన నాటకం అండి. రచయిత? ఆడవాళ్ళు జీవితంలో నాటకం ఆడతారు కానీ నాటకాన్ని జీవితంగా రాయరు. చెప్పించేయండి. ఇది వేసుకోండి. అమ్మా తల్లి దిగు, ఇది వేసుకోండి చూడండి. ఎలా ఉంది? పర్వాలేదే, మాట బాగానే చేశా. ఊరుకోండి, తొందర తొందరగా చేశాను కానీ లేకపోతే ఇంకా బాగా చేసేదాన్ని. రేపు చూడండి ఎలా చేస్తానో. రేపా? అంటే రేపు కూడా ఇక్కడే ఉంటావా? ఎక్కడికి వెళ్ళాలో అర్థమయ్యే వరకు ఇక్కడే ఉంటాను. రైలు దిగిన దగ్గర నుంచి అన్ని మోసాలే. బయటకు వెళ్ళాలంటేనే నాకు భయంగా ఉందండి. చూడు, నువ్వు ఇక్కడుంటే నాకు భయంగా ఉంది. బయట లోకలు ఏమనుకుంటారు? ఏమండి, నిజం చెప్తున్నాను. మీరు పొమ్మంటే నాకు చావడం తప్ప మరో దారి లేదు. అమ్మా తల్లి మొదలు పెట్టావా? వద్దు, మనం ఇక్కడే ఉండు, నేనే బయటకు వెళ్తాను. దేనికి? బయటకు వెళ్ళి పడుకుంటానా? వద్దండి, మీరు చాలా పిచ్చివారు. మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు ఇక్కడే పడుకోండి. తల్లి, నీ మీద నాకు, నా మీద నీకు నమ్మకం ఉంటే చాలదు. బయట లోకానికి మన మీద నమ్మకం ఉండాలి. అది నాకు మంచి మీద నిద్ర రాదండి. అయితే లోపల నువ్వు కింద పడుకో, నేను బయట మరత మంచి పడుకుంటాను. అలాగే. ఏమండి, మీకు భయం వేస్తే నన్ను పిలవండి. అలాగే. అంత కోపం ఎందుకు? రోడ్డు మీద పెట్టి ఇక్కడికి వచ్చింది ఏమిటి? పిట్టంటున్నారేమిటండి? పిట్ట కాదే, పిల్లలకి భజన నేర్పుతున్నాను. భజన ఏదో ఇంట్లో చెయ్యండి. మీరు సింధు భైరవకి భీమ్ ప్లాస్ కి మధ్యలో ఎంత బాగా అన్నారండి. ఇది ఏ రాగం అంటే? అదే, ఇది ఏ రాగం కాదండి, పిచ్చి పాట. కరెక్ట్. మీరు ఎవరు, కొత్తగా వచ్చారా? ఇప్పుడు మైండ్, మీరు ఇందాక పాడిన పాట ఇంకొకసారి పాడగలరా? ఏం లేదే, ఇప్పటి వరకు భజన చేశాను కదా, ఇప్పుడు అభ్యంగన స్నానం చేస్తున్నాను. వాడికి ఆడవాళ్ళంటే పడదు. ఎవరో ఒక అమ్మాయి వాడిని ప్రేమించి మోసం చేసిందట. అప్పటి నుంచి ఆడవాళ్ళందరినీ అలాగే అనుకుంటాడు. వాడి దృష్టిలో మీ ఆడవాళ్ళంటే చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళ లెక్క. వాడు నిన్ను మెచ్చుకున్నాడంటే యువర్ రియల్లీ సంథింగ్. మీరు ఎప్పుడూ చూడని వింత వింత జంతువులతో ఆంధ్రప్రదేశ్ లో ప్రప్రథమంగా ప్రదర్శించబడుతున్నది. మంచి తరుణం, మించిన దొరకన ఆచాభంగం. ఏంటి సర్కస్? నో నో నో, మన ఇద్దరం కలిసి వెళ్తే సంసారం చేస్తున్నాం అనుకుంటారు. అది బాగుండదు. బాగుంటుంది, రండి. నేను చెప్పేది రమ్మంటుంటే. అది కాదు, రండి. ఓకే పద. అవి ఆస్ట్రేలియావి. బాగున్నాయా? అయిపోయినాను కదండి, మూగుజీలు పాపం ఎలా ఉన్నాయో.
వ్యవసాయం మనకు ఒక్కసారి తెలియట్లే. అడుగుతున్న నలిగిపోదండి. పైన తిన్నారుగా బ్యాలెన్స్ వేస్తున్నట్లే. సర్కస్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఏమండి ఈ ఊరు వచ్చిన కొత్తలో అన్ని వింతగా, ఎటు చూసినా భయంగా, ఎవరిని చూసినా కంగారుగా ఉండేది. కానీ ఇప్పుడు మీరు నాకు అండగా ఉన్నారన్న ధైర్యంతో అన్ని అందంగా కనిపిస్తున్నాయి. అందరూ స్నేహితులాగా ఉన్నారు. ఊరంతా నైలులా ఉంది. మీకు నేను చాలా రుణపడ్డానండి. ఏం కాదు, గులాబీ మొక్క ఎక్కడ నాటితే అక్కడ అందం వస్తుంది. నువ్వెక్కడుంటే అక్కడే ఆనందం ఉంటుంది. ఇందులో నా గొప్పతనం ఉంది? ఒక దిక్కులే నాడదాన్ని ఇంత దయగా ఆదరించారే, అది గొప్పతనం కాదంటారా? రాధిక, నువ్వు కలిసేంత వరకు నేను దిక్కులేని వాణ్ణే. నాకు మాత్రం ఎవరన్నారు చెప్పు. నేను నీకు ఆశ్రయం ఇచ్చానని నువ్వనుకుంటున్నావు, కానీ పసిపాపలాంటి నీ మనసులో నేను ఆశ్రయం పొందగలిగినందుకు ఎంత ఆనందిస్తున్నానో నీకేం తెలుసు. ఆ ఆశ్రయం శాశ్వతం కావాలని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పు, ఇష్టం లేదా? వావ్! ఎంతో దూరం నీవే నాకు ఈనాడు ప్రాణం, కంటిలో పాపలా తేనెలో తీపిలా నీడలా నాతో ఉండిపో. చెవిలో ఇలా అంది నీలాల నింగి వంగి, నేల చెవిలో ఇలా అంది, నీవున్నదాకా నేనున్నదాకా ఉంటుంది ప్రేమన్నది. ఆ ప్రేమ నాలో ఉంది, నీ పొందు నీ కోరుకుంది. ఆ ప్రేమ నాలో ఉంది, నీ పొందు నీ కోరుకుంది. ఈ జన్మకైనా ఏ జన్మకైనా సరిలేరు మనకన్నది. పరువాల పల్లిట్లో సరదా సందిట్లో పండాలి బలపన్నది. నిన్న నీవు నాకెంతో దూరం, నీవే నాకు ఈనాడు ప్రాణం, కంటిలో పాపలా తేనెలో తీపిలా నీడల నాతో ఉండిపో. గోరంత సరసే ఉంది, గోదారి కటంలోన గోరంత సరసే ఉంది. మీరంద లాంటి నీ చూపులోన కొండంత సరసున్నది. చీకట్లో తరగాలి వేసున్నది. చెప్పాలి
నిన్న నీవు నాకెంత దూరం కంటిలో బాపలా నీడలా నాతో వచ్చారు సార్. మన దురదృష్టం ఏమిటంటే ఆడవాళ్లే ఎక్కువగా వచ్చారు సార్. అందరినీ అప్లికేషన్ పెట్టుకోమనం కదా సార్. లేడీస్ లాస్ట్ జెంట్స్ ఫస్ట్ వెళ్ళు. నమస్కారం అండి. పేరు సుశీల అండి. సుశీల, నేను అడిగింది నీ పేరే, నీ భార్య పేరు కాదు. అబ్బే, నేను చెప్పింది కూడా నా పేరేనండి. నా అసలు పేరు సుశీల్ కుమార్ అండి. కాస్త గ్లామర్ గా ఉంటాను కదండి, అంచేత మగాళ్ళంతా నన్ను సుశీల అంటుంటారండి. కానీ ఆడవాళ్ళంటేనండి నాకు చాలా ప్రేమ గౌరవం అభిమానం అండి. అందుకే ఆ పేరు నెల సార్థకం చేసుకున్నానండి. ఆడవాళ్ళని ఎవరైనా తిడితే చెప్పించు కొట్టను. నిన్ను చెప్పు తీసుకొడతాను. పోతుందా నీకు? ఆడ మగ ఒకటి పంపించావు. ఉండు, నేను చెప్పిన పేరు పిలు. బి సూర్యం అనే క్యాండిడేట్ పిలు. అలాగే సార్. బి సూర్యం. నమస్కారం అండి. ఎవరు, ఎందుకు వచ్చావు? మీరు పిలిచారని సెక్రటరీ గారు చెప్పారండి. నేను పిలిచింది నిన్ను కాదు, బి సూర్యాన్ని. నేనేనండి బి సూర్యాన్ని. డామ్ ఇట్, ఆడవాళ్ళకి మగ పేర్లు, మగాళ్ళకి ఆడపేర్లు, ప్రపంచం తారుమారైపోయింది. మా అమ్మకి ఎంతకీ మగపిల్లలు పుట్టకపోతే ఆ పేరు పెట్టుకుందండి. తల్లి, నేను నిన్ను పిలవలేదు, ఈ ఉద్యోగం నువ్వు పనికిరావు, పో. నేను ఏ ఉద్యోగం చేస్తానండి? ఏ ఉద్యోగాలు లేవమ్మా, లేవు తల్లి ఉద్యోగాలు. ఏం చెప్తా చేస్తాను? ఉద్యోగాలు లేవు మీ దగ్గర. ఉద్యోగం సెక్రటరీ. సెక్రటరీ ఎందుకు అలారిస్తా? నేనే వెళ్తానులే. అమ్మా, సార్ నేను సార్, నేను సార్, సార్ కొంప మునిగిపోయింది సార్. మునగదు మరి, తాడగిన బోతగిన లాల్ పంపిస్తే. అది కాదు సార్, ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలంతా గలాటా చేస్తున్నారు. దరఖాస్తులు పిలిపించినప్పుడు పురుషులకు ప్రత్యేకం చెప్పలేదు కదా, మరి ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలిపించి తిరిగొట్టేయడం అన్యాయం కదా అని చెప్పేసి బయట గలాటా చేస్తున్నారు సార్. చావు మనం, ఇది నా పర్సనల్ సెక్రటరీ ఉద్యోగం. నాకు నచ్చిన వాళ్ళకి చదువు వచ్చినా రాకపోయినా నాకు నచ్చితే చాలు, ఉద్యోగం ఇస్తారు. ఇది గవర్నమెంట్ నాకు ఇచ్చిన హక్కు. వెళ్ళి ఇంటర్వ్యూస్ క్యాన్సిల్ బోర్డు పెట్టు. అలాగే సార్. అలాంటి కట్టించుకున్నా మరీ పాతగా ఉందండి, కాస్త మోడర్న్ గా ఉండాలి కదా. మీకోసం పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తుంటారు కదా. ఆయిల్ అమ్మో, ఇంత పెద్దల్లే. మీరు ఆఫీస్కి పోతే ఒక్కదాన్ని బిక్కు బిక్కుమని ఉండాలి, నాకు భయం బాబు. సరే అచ్చుడు. ఇది చాలా బాగుందండి, పిల్లాడు ఆడుకోవడానికి కూడా ఎంత స్థలం ఉందో, చాలా బాగుందండి. అప్పుడే పిల్లల మీద కూడా మనసుపోయింది. ఏమండి, అందరు చూస్తున్నారు. ఏ, నేను ఎవరి భార్యనో ముద్దు పెట్టుకోవడం లేదుగా. నా కాబోయే భార్య నేను ఏమైనా చేసుకుంటాను. ఊరుకోండి, ఎవరు చూస్తే బాగోదు. ఎందుకు బాగోదు? మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నట్టు ఊరందరికీ తెలిసినట్టు చెప్తానా? ఏమండి వెంకటసుబ్బమ్మ గారు. ఏమిటి బాబు? నేను రాధిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను తెలుసా. నాగేశ్వర గారు, నేను రాధిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అండి. ఏమండి, నేను రాధిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అండి. మిస్టర్ ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాధిక, నేను రాధిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అండి, మీరు తప్పకుండా రావాలి. అవునండి, మీరు తప్పకుండా రావాలి. ఏమండి ఇదేమిటండి, మన సుబ్బమ్మని పెళ్లి చేసుకుంటా ఉంటే ఆయనంటే అలా మండిపడతాడు? చెప్పానుగా, పెళ్ళాం పెళ్లి అంటే అతనికి మంటనే. ఈయనలాగా వాళ్ళ అమ్మా నాన్న కూడా మండిపడి ఉంటే ఈ రోజు ఇలా మండిపడడానికి ఈయన ఉండేవాడు కాదుగా. కరెక్ట్ గా చెప్పావు. ఏమిటి వచ్చిందిలే, ఇట్స్ ఆల్ రైట్. ఏమండి, నమస్కారం అండి. ఎందుకు వచ్చారు మీరు? భోంచేశారా? చేస్తా చేస్తాను, లేదా పస్తులు ఉంటాను. మీకెందుకు నవ్వుతారు? ఎందుకు మాట్లాడరే? మా ఇంట్లో ఇవాళ రవ కేసరి చేశారండి, మీకిద్దామని. సారీ, అదే నాకొద్దు. ముందు ముందు కూడా మీరు ఇలాంటి ప్రయత్నాలు ఏం చేయకండి, వెళ్ళండి. అయ్యో, ఇప్పుడు ఎలాగండి?
మీ చేత ఎలాగైనా ఒప్పించి ఈ స్వీట్ తినిపించి మా పెళ్లి వార్త చెప్పొస్తానని ఆయనతో పంతం పట్టి వచ్చానండి. చూడండి, మగవాళ్ళంతా ఉత్తములు కారు, ఆడవాళ్ళంతా రాక్షసులు కారు, ఏమంటారు? దీన్ని తీసుకుని వెళ్ళమంటాను. ఏమండి, మీలాగే మధు కూడా ఆడవాళ్ళంతా రాక్షసులు అనుకునుంటే నేనేమైపోయేదాన్ని? నాకు నెల నీడ దొరికేదా? పాపం ఆడవాళ్ళు పిరికి వాళ్ళండి. హలో, హాయ్ చిక్కు, బాగున్నావమ్మా? బాగున్నాను. ఢిల్లీ ఎలా ఉంది? అని చదువు. అది కాదమ్మా, అది లేదమ్మా, రాశానమ్మా. అదే నేను చెప్పేది ఏనమ్మా? అదే అది కాదమ్మా, అది కాదమ్మా, చెప్పి చెప్పండి. హలో హలో, ఎవరండి? చిక్కు చిక్కు. చిక్కు గారు బాగున్నారండి? నేను రాధికనండి. మీ అన్నయ్య గారికి తెలుసులేండి. ఏమండి అయినా ఏమిటండి మీరు మరీను? మీ అన్నయ్య గారు ఇలాగ ఆడవాళ్ళ మీద మండి పడిపోతుంటే మీరైనా కాస్త బుద్ధి చెప్పకూడదు? ఎలాగైనా మనం మనం ఒక పార్టీ కదండి. అవునులేండి, చాలా కరెక్ట్ గా చెప్పారు, కొంచెం కూడా బుద్ధి లేదు. ఏమంటున్నారు, వచ్చి పెళ్లి చేసేస్తారా? తొందరగా రండి, ఇద్దరం కలిసి చేసేద్దాం. ఏమిటి, మీ అన్నయ్య గారికి ఇమ్మంటారా? ఇదిగోండి. అలాగే అలాగే. ఏమండి లేరు, బయటికి వెళ్ళారని చెప్పమన్నారండి, నా పక్కనే ఉండి. లేదమ్మా, కాదమ్మా, లేదమ్మా. మొత్తానికి ఆడవాళ్ళ శత్రుతో మాట్లాడొచ్చావు అనమాట. మాట్లాడడం ఏంటి, స్వీట్స్ కూడా వచ్చాను. అమ్మో, వాళ్ళ చెల్లెళ్ళుందండి, అవి మాటలు కాదు గాలి దుమారం. ఢిల్లీలో ఫోన్ లో మాట్లాడుతుంటే ఇక్కడ ఇల్లు కొట్టు పోయినట్టయింది. సరే గాని మాటల్లో ఇక్కడ తీసుకొచ్చారేంటి? ఒక్క మనిషి కూడా కనపడడం లేదు. కనపడకుండా ఉండడానికే ఇక్కడ తీసుకొచ్చింది. ఈ చెరువు చూడు ఎంత బాగుందో. అవును చాలా బాగుందండి. బాగుందా, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. ఈ నీటికి ఓ పెద్ద కథ ఉంది. వావ్, బ్యూటిఫుల్ వాటర్. ఈ వాటర్ ని చూస్తుంటే స్నానం చేయాలనిపిస్తుంది. మన ఇద్దరం స్నానం చేద్దాం. నేను చేయను. బా, కలిసి స్నానం చేద్దాం. అబ్బా చేయను అంటుంటే ఊరుకోండి ఊరుకోండి. నేను చేస్తాను, చూస్తా? చూస్తానులే. ఓకే. టాన్ 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 పల్టి ఇంకోసారి రాయి. ఈ రాయి చూసావా ఎంత అందంగా ఉందో. ఈ రాయి అందరికీ దొరకదు. ఈ రాయితో ఒళ్ళు తోముకుంటే ఒళ్ళు వజ్రంలా తయారవుతుంది. నా అందానికి కారణం ఈ రాయి. టాన్ టాయ్, నువ్వు ఈ రాయితో నా వీపుతావా? ప్లీజ్ ప్లీజ్, థ్యాంక్ యూ. Thank you.
రాధిక. ఆగు. బాధపడుతున్నావా? అసలు మంది తొందరపాటే కానీ పొరపాటు కాదు. మంది పొరపాటు కాకుండా ఉండడం కోసం మనం త్వరలో పెళ్లి చేసుకోవాలి. రేపే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం. ఏ, ఈరోజు వెళ్దామా? వెళ్దాం పద. కాదండి, మరేమో, ఇవాళ పాద్యమే, రేపు విద్య. పెళ్ళంటే నూరేళ్ల పంట. మంచి ముహూర్తం చూసి దేవుడి సమక్షంలో పెళ్లి చేసుకుందామండి. ముహూర్తమా? పిచ్చిదానా? మనం ముహూర్తం చూసి తొందరపడ్డామా? దానికేం ముహూర్తం, దీనికెందుకు? కానీ నలుగురు చూసి నాలుగు మాట్లాడేలోగా మన పెళ్లి జరిగిపోవాలి. ఓకే, వద్దండి. చూసి చూసి విధి రోజు పెళ్లి చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదండి. మరి మనం ఎప్పుడు పెళ్లి చేసుకునేది? ఉండండి. యాండి, 15వ తేదీ ఆదివారం పంచమి, చాలా బాగుందండి. ఆ రోజు మనం పెళ్లి చేసుకున్నాం. ఏంటి, 15వ తేదీయా? యు మీన్ వన్ వీక్? ఐ కాంట్, సారీ. యాండి యాండి, ఒక్క వారం రోజులే కదండి, కొంచెం ఆగండి. అది మన మంచి కోసమే కదా. తప్పదా? తప్పదు, మీరు అనండి. అమ్మా, 15వ తేదీ ఆదివారం పంచమి, త్వరగా రామ్మా. ఏమిటో నీకేమి తెలుసురా నరుడా? ఇలా పది పైసలు ఇస్తే ఇదిగో. అవును, సంచమిడి బరువు బాగుంది. ఏముంది అందులో? ఇలా ఇవ్వు, 10 పైసలు ఇస్తే. ఇందా 10 పైసలు పెట్టి బాగానే సంపాదించినట్టున్నావు. ఒరేయ్, బాగా బరువు ఉంది, ఏమన్నారా సంచిలో? ఏంటి, ఆడవాళ్ళంటేనే మండిపడిపోతాడు, అవి పట్టుకు తిరుగుతున్నాడు ఏమిటి? పై పై మాటలేనేమో. ఇవెందుకున్నారా సంచిలో? ఏమిటో ప్రసాదు, వక్షధారణలు పట్టుకున్నావు? అన్నీ ఒకటే సైజా? డిఫరెన్స్లు ఏమైనా ఉన్నాయా? అదే, నాకేం తెలియదండి, అంజిగాడి. చెప్పకయ్యా, మరి నీది కాకుండా నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? అంజి తీసుకోరా, 10 పైసలు ఇస్తే. నీ సంచి నువ్వు తీసుకోవడానికి 10 పైసలు కావాలా? తీసుకో, 10 పైసలు ఇస్తే. నిన్ను పిలిచాను చూడు, నా బుద్ధి నేను చెప్పెట్టు కొట్టుకోవాలి. బాబు, 10 పైసలు రూపాయి తీసుకో. 10 పైసలు ఇస్తే. అంతా చూస్తున్నారా, తీసుకోరా. 10 పైసలు ఇస్తే. బాబు, పొరుగు కాపడరా. 10 పైసలు ఇస్తే. ఒరే, నీ నమస్కారం పెడతానరా. 10 పైసలు ఇస్తే. ఒరే, 10 పైసలు ఇస్తే. ఒరే, తీసుకోరా. 10 పైసలు ఇస్తే. 10 పైసలు ఇస్తే. 10 పైసలు ఇస్తే. ప్రసాద్ గారు, ఈ నెల 15వ తారీఖున మేము పెళ్లి చేసుకుంటున్నాం. నా తరఫున బంధువుగా వచ్చి మీరే పెళ్లి జరిపించాలి. అంతవరకు నేను బ్రతుకుంటేగా. అదేంటండి? ఈ అంజిగాడు ఇందాచి నా ప్రాణం తీస్తున్నాండి. సంచి తీసుకోమని తీసుకోడు. దీంట్లో పరిస్థితులు బాగాలేదు, పరిసరాలు బాగాలేదు. 10 పైసలే కావాలట, చూడండి. ఏది, ఇదెక్కడ అనవసరంగా ఇరుక్కుపోయాను. 10 పైసలు ఇచ్చేయలేకపోయారా? జేబులు ఖాళీ అండి. ఏది, ఆ సంచి లేవండి. అంజి అంజి, ఆకులు బాగున్నాయా? ఏది, ఈ సంచి తీసుకో. 10 పైసలు ఇచ్చే. ఇదిగో నాన్న, తీసుకో. ఇంకోసారి నిన్ను అడిగితే చెప్పు తీసుకోట్టు. అంజి, 15వ తారీఖు నా పెళ్లి, వస్తావా? 10 పైసలు ఇచ్చే. ఇందా. అరే, ఈ ఐడియా నా తట్లే చూశారు, పైగా పెద్ద టీవీ స్టేషన్ డైరెక్టర్ని. అదే, ఇప్పటికైనా అర్థమైందా ఐడియాస్ ఇవ్వడానికి ఆడవాళ్ళు కావాలని? ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారు? అదే, అంజితో చెప్పాను కదా, 15వ తారీఖున ఆదివారం పంచమి రోజు నేను మధు పెళ్లి చేసుకుంటున్నాం. నా తరఫున బంధువుగా వచ్చి మీరే మా పెళ్లి జరిపించాలి. ఐఎమ్ సారీ, 15వ తారీఖు గుంటూరు వెళ్తున్నాను టీవీ కవరేజ్ కోసం. ఇష్టం లేకుండా చెప్తున్నారా? ఇంకొక ఆడ అలా చెప్పేవాడిని, కానీ మీరు కాబట్టి నిజం చెప్తున్నాను. ఒకవేళ ప్రోగ్రామ్ ఏమైనా క్యాన్సిల్ అయితే తప్పకుండా వచ్చి నన్ను ఆశీర్వదించండి. వస్తున్నా. వస్తాను, తప్పకుండా మీరు రావాలి, మర్చిపోకూడదు. వస్తున్నారు మీరు. అసలు అర్థం చేసుకోరే, రెస్పాన్సిబిలిటీ, మై ఫుట్. ఏ మాత్రంగా అదేంటండి, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. ఏం లేదు, కాఫీ తీసుకురానా? కాఫీ ఎంత ఉద్యోగం, ఇది కాకపోతే ఇంకోటి బ్లడీ కిక్ ద జాబ్. చదువుకున్నా నాకేం భయం, ఇంకో కంపెనీలో చేస్తాను. అసలు ఏం జరిగిందండి? ఏం లేదు రాధిక,
నా బాస్తో కొంచెం గొడవ. అయ్యో, బాస్తో ఎందుకండి గొడవ పడ్డారు? మరి ఏం చేయను, 15వ తేదీ మన పెళ్లి ఫిక్స్ చేసుకున్నావా లేదా? అది వారం, మధ్యలో 4 రోజులు. అసలు 4 రోజుల గ్యాప్ ఉంది అంతేనా? ఇప్పుడేమో క్యాంప్ కలమంటారు సార్? నా పెళ్లి సార్, నేను వెళ్ళడానికి వీల్లేదు సార్ అన్నాను, అయినా పట్టించుకోడే. ఈ పరిస్థితుల్లో నీకైనా కోపం వస్తున్నారా? క్యాంప్ కలిస్తే ప్రమోషన్ ఇస్తాంట, లేదంటే ఉద్యోగమే పీకేస్తాట. ఇదేమైనా కూరగాయలు బేరం అనుకున్నాడా? ఇదిగో నీ ప్రమోషనే కాదు, నీ ఉద్యోగం వద్ద చెప్పొచ్చాను. అయ్యో, ఉద్యోగం వదిలేసి వచ్చారా? ఏమిటండి మీరు మరీను, క్యాంప్ కెళ్తే పోయేదే ఉంది. వెళ్తే ఎలా, సరిగ్గా పెళ్లి రోజు పోతుంది, ఇక్కడికి వస్తాను. ఇక్కడ ఉన్న పెళ్లి పనులు ఎవరు చూస్తారంట? ఏమున్నాయండి పెద్ద పనులు, నేనుంటాగా ఆ మాత్రం నేను చేసుకోలేనా? మీరు మీ పై వాళ్ళకి కోపం రప్పించకూడదు, పైగా ప్రమోషన్ అంటున్నారు. పెళ్ళయ్యాక మన ఖర్చులు పెరుగుతాయి గాని తరగవు కదా, మీకెందుకు? మీరు వెళ్ళండి, మీరు వచ్చేసరికి నేను అన్ని సిద్ధం చేసి ఉంచుతాను. మీరు వచ్చి పెళ్లి కొడుకైతే చాలు. రాధిక, నేను వదిలిపెట్టి నేను ఎలా వెళ్తాను? సారీ, గుడ్ ఐడియా, నువ్వు కూడా నాతో వస్తే బాగుంటుందేమో. పదండి, మీరు లేక నేను లేకపోతే ఇక్కడ పెళ్లి ఏర్పాట్లన్నీ ఎవరు చేస్తారండి? ఒక్క 4 రోజులే కదా పెళ్లి అనుకోగానే ప్రమోషన్ అవకాశం వచ్చింది, శుభం కదండి. ఇది నా అదృష్టం. ఓహో, అందుకని దీన్ని కాలు అనుకోకూడదు, మీరు వెళ్ళండి. నువ్వు కూడా మా బాసలోనే మాట్లాడుతున్నావే, నేను రానని చెప్పేశానుగా, ఇప్పుడు ఇంకేంటి? చెప్పి ఇప్పుడు వెళ్ళొచ్చు, బయలుదేరండి. వెళ్ళండి. ఇక నుంచి నాకు ఇద్దరు బాసులు అన్నమాట, ఆఫీస్ లో ఆ బాసు, ఇంట్లో ఈ బాసు. శభాష్, వెళ్ళకు తప్పదా? తప్పదు. ఓకే, ఇదిగో 5000. ఓ మంచి పట్టుచీర కొనుక్కుని 15వ తారీఖున వచ్చేసరికి పెళ్లి కూతురులా సింగారించుకుని గుమ్మం దగ్గర నా కోసం ఎదురు చూస్తూ అందంగా పుత్తడి బొమ్మలా ఉండాలి. 15వ తారీఖు కదా, తప్పకుండా వచ్చేస్తారుగా. రాను. అదేంటి? 14వ తేదీ రాత్రికి వచ్చేస్తాను. ఓకే, బాయ్. ఎదురు చూస్తూ ఉండు. వెళ్ళండి. బాయ్. ఇంకా 4 రోజులుంది. ఇంకా అర్ధరాత్రేనా? అవును, నువ్వెందుకు ఇలా మెల్లగా తిరుగుతున్నావు? కొంచెం తొందరగా తిరగరాదా? తిరుగమ్మా, నా బుద్ధి కదూ, తిరగవా? ఉండు, నీ పని చెప్తాను. అర్ధరాత్రి 12 గంటలు దాటితే ఆయన ఎప్పుడైనా రావచ్చు. Thank you.
పర్వతముందే కోరికలు నిద్దురలేచే బుడిగంట మోగతముందే గుండెకిరి మూవై మోగింది క్షణమో మరుక్షణమో కాదేమంటాడు కాబోయే శ్రీమతికి కానుకలిస్తాడు కోరాతిరి బంధువులా, మా పెళ్లి శుభలకు చూసి బయలుదేరారా? కాదమ్మా, నేను ఇంటి ఓనర్ని. ఓ, మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదులేండి. రండండి, కూర్చోండి. ఆయన వచ్చే టైం అయింది. వచ్చిన 5 నిమిషాల్లో గుడికి బయలుదేరదాం. గుడికో బడికో నాకు అనవసరం గాని, ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? ఖాళీ చేయటండి. శుభమాని ఈ రోజు మా పెళ్ళైతేను. పెళ్ళేమిటమ్మా, 4 రోజుల క్రితమే ఆయన వెళుతూ 15వ తారీఖున ఉదయం అంటే ఇవాళ ఇల్లు ఖాళీ చేస్తుంది ఆవిడని చెప్పి అద్దె సెటిల్ చేసి మరీ వెళ్ళాడు. నేనింకొకళ్ళకి అద్దెకిచ్చానమ్మా. ఇవాళ పంచమి మంచి రోజని వాళ్ళ ఇంట్లోకి వస్తున్నారు, నువ్వు ఖాళీ చెయ్యి. మీరు తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. ఏంటి తెలియకపోవడం ఏంటి? నాకన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. నీకే తెలియక బొక్కలో పడ్డావు. మధు అంటే పెద్ద అమ్మాయిల కేసు. దేన్నో తెచ్చుకోవడం, ఒక నెల ఇలా వాడుకోవడం, వదిలేసిపోవడం. అలా వదిలేసిన సగం మంది సందుల్లో గొంతుల్లో స్థాని వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నారు. మరి నువ్వు బయలుదేరు. ఏంటి ఏంటి ఎలా చూస్తున్నావు? అతని గురించి నాకంటే తెలిసిన వాడు ఎవ్వరూ లేరు. నేనే 5 సంవత్సరాల నుంచి డైరెక్ట్ విట్నెస్. కాదండి, ఆయన అలాంటి వారు కాదు. అమ్మా, బుద్ధి గడ్డితేనే అలా చెప్పాను. అతను ఒక సత్యవంతుడు, నువ్వు ఒక సావిత్రివి. నా ఇల్లు ఖాళీ చేయాలంటే చాలు. అది కాదండి. ఖాళీ చేయమ్మా, నేను అడ్వాన్స్ తీసుకున్నానమ్మా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఖాళీ చేయమని? అవతల అడ్వాన్స్ తీసుకున్నానని చెప్తున్నాను కదా, ఖాళీ చేయమ్మా. సామాన్ వదిలిపెట్టిపోయారు, అద్దె పంపాలంటే వెళ్ళి అనుకున్నారా? మళ్ళీ నువ్వు ఎందుకు వస్తున్నావు? రాకూడదు, రాకూడదు అంటే రాకూడదు అంతే. నీ బట్టలు తీసుకెళ్ళి, ఇంకా ఎక్కువ మాట్లాడేవా నేను పోలీసులు పట్టుకోవాల్సి వస్తుంది. చూడమ్మా, నేను అతగాడి తెచ్చిన ఎంతో మందిని చూశాను. నువ్వు అలాంటి దానివే అనుకున్నాను, కానీ నువ్వు అలా కాదని, మోసపోయావని ఇప్పుడే తెలుసుకున్నాను. ధనం పోతే ఇవ్వచ్చు,
బలం పోతే ఇవ్వచ్చు, కానీ జీవితం పోతే అది ఒకరిచ్చేది కాదు, కొంటే వచ్చేది కాదు. అతగాణ్ణి గుంటూరులో మొన్ననే చూశాను. అవును, ఇదిగో అతని అడ్రస్, వెళ్ళి నిలదీసి అడుగు. ఏమిటి ఇలా కూర్చుంటూ పోతున్నావు? లే లే, ఆయన కావాలండి. కావాలి, అందరికీ ఆయనే కావాలి. సందాలు కావాలంటే ఆయనే కావాలి, ఉద్యోగాలు కావాలంటే ఆయన దగ్గరికే రావాలి. ఆయన మీలాంటి వాళ్ళ కోసమే పుట్టారా ఏంటి? నేను చందా కోసం రాలేదండి. మరెందుకు? ఉద్యోగం కోసమా? కాదండి. మరి ఆయన వస్తే మీకే తెలుస్తుంది. అంటే ఆయన వచ్చేదాకా ఇక్కడే కూర్చుంటావా? ఇంటికి వచ్చేసరికి ఆయనకి మనశ్శాంతి లేకుండా చేస్తావా? వెళ్ళి బయటికి, ఇల్లంతా పెళ్లి పనులతో చాలా హడావుడిగా ఉంది. వెళ్ళు. వెళ్ళమంటుంటే ఆయన వచ్చాక వెళ్ళిపోతానండి. నేను అదేం కుదరదు. వెళ్ళు. చెప్పండి. ఎందుకు వచ్చా? మీకోసానండి. మీ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చాను. ఇంటికలాయన నన్ను బయట పంపేశాడండి. మీ గురించి చాలా చెడ్డగా మాట్లాడాడు కూడా. నేను నమ్మలేదనుకోండి. ఎందుకు నమ్మలేదు? మీరు రాకపోవడానికి ఏదో బలమైన కారణం ఉండుంటుందని అనుకున్నాను. అసలు ఏమైందండి, ఎందుకు రాలేదు మీరు? ఎందుక రాదలుచుకోలేదు? రాలేదు పిచ్చి పిల్ల, ఇంకా నా మీద ఆశలు పెట్టుకుని ఇంత దూరం వచ్చావా? మీకోసం ఎంత దూరమైనా వస్తానండి. మీరు తప్ప నాకింకెవరున్నారండి? తప్పు, అలాంటి ఆశలేమైనా ఉంటే చెరిపేసుకో. జీవితమంతా నేను ప్రేమిస్తూనే ఉంటాను, కానీ పెళ్లి మాత్రం చేసుకోను. ఐ హేట్ మ్యారేజ్. నువ్వప్పుడే అక్కడే అర్థం చేసుకుని ఉంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదుగా. నీ అమాయకత్వానికి అప్పుడే ధర కట్టి ముట్ట చెప్పేశాను. ఆ డబ్బుతో ఎక్కడైనా చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని ఏ పాటికి సెటిల్ అయిపోయి ఉంటావు అనుకున్నాను. ఆ తర్వాత నీ ఇంటికి కూడా రావాలనుకున్నాను. ఎందుకంటే నాకు తగిలిన ఆడపిల్లలందరిలో అందమైన దానివి, అమాయకురాలివి, చిన్నదానివి, వేడి ఉన్న దానివి నువ్వే. ఏడవమ్మా ఊరుకో. చచ్చే, ఈ సీన్ అవాయిడ్ చేయడం కోసమే పెళ్లి పేరు చెప్పి నేను మాయమైపోతుంటాను. ఆ తర్వాత కొంతకాలానికి నీకు అలవాటైపోతుంది, నాకు హాయిగా ఉంటుంది. అరే ఇదేంటి? ఓ, కడుపు వచ్చేస్తుందని భయమా? ఏం భయం లేదు, నేనున్నానుగా. ఇదిగో ఈ మాత్ర వేసుకుంటే ఏమీ ఉండదు. నీలాంటి వాళ్ళ కోసం నా దగ్గర ఎప్పుడు ఇలాంటి మాత్రలు ఉంటాయలే, ఇప్పిస్తూ. పెళ్ళిళ్ళు సంసారం అనే మాటలు నీలాంటి వాళ్ళు మర్చిపోవాలమ్మా. అందరూ పెళ్లిళ్ళు చేసుకుని పెళ్ళాలైపోతే నాలాంటి వాళ్ళు ఏమైపోవాలో చెప్పు చెప్పు చెప్పమ్మా. అయ్యయ్యో, ఒక మాట చెప్పా, నీ శరీరాన్ని ఒక కొట్టుగా మార్చుకో. ఏ తప్పలేదు, అప్పుడే బాగా బతుకుతావు. అందం ఉన్నప్పుడే నాలుగు డబ్బులు సంపాదించుకోవాలమ్మా. దీన్ని పెద్దలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటారు. చూడు, నీ అందం పోయాక నువ్వు పిలిచినా పలకరు. ఇది తెలుసుకోకపోతే రోడ్డు మీద నువ్వు అడుక్కోవాలి. తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు కూడా దొరకవు. అప్పుడు నువ్వు మారావనుకో రేటు పడిపోతుందమ్మా. అరే అలా చూడకు, నువ్వు నన్నేం చేయలేవు. అది తెలిసి నిన్ను, నీలాంటి వాళ్లను
నేను ఇలా చేస్తాను. నువ్వు గట్టిగా నోరు చేసుకుంటే 10 మంది నీదే తప్పంటారు, నన్నెవరు ఏమీ చేయరు. నాలాంటి పెద్ద మనిషి మీద నింద వేసావనుకో, నిన్ను కుక్కను కొట్టినట్టు ఈడ్చి ఈడ్చి కొడతారు. కాబట్టి నన్నే పట్టుకున్నావనుకో, నీకే ఉపయోగం ఉండదు. నువ్వు ఎక్కడ సెటిల్ అవుతావో నాకు కబురు పంపించు, నేను అప్పుడప్పుడు చెల్తాను. ఎందుకంటే మన ఇద్దరిది తొలి పరిచయం కదా, 90 ఏళ్ళు ఉండాలి. వచ్చేసారా? ఎవరండి అది? అది ఇంకా ఇక్కడే ఉంది. ఏమిటి దాంతో మీకు మాట్లాడటండి, మీరు రండి. అదే ఎవరో పాపం పిచ్చిది, పిచ్చాసుపత్రికి దారెట్టును అడిగింది. అదే చెప్తున్నాను, చూడమా అలా రైట్ లోకి వెళ్ళి లెఫ్ట్ లో తిరిగితే పిచ్చాసుపత్రి వస్తుంది. ఉండు ఈ డబ్బుంచు, రైట్ లోకి వెళ్ళి లెఫ్ట్ లో తిరగాలి. ఓకే వెళ్ళి. వెళ్తుందిలేండి, ముందు మీరు రండి. క్యాంప్ కి వెళ్ళాలన్నారుగా, సరిగ్గా 4 రోజులు ఉందనగా మన పెళ్లికి మీ బాస్ క్యాంప్ పంపిస్తున్నారు. ఏమన్నా అంటే నాకు ప్రమోషన్ అక్కర్లేదు, నేను క్యాంప్ కు వెళ్ళానంటారు. రేపు మన పెళ్లి అయితే ఖర్చులు ఎక్కువ అవుతాయి గానీ తగ్గవు కదండి. ఇక్కడ పెళ్లి పనులు నేను చూసుకుంటాను. ఏమండి మీరు చెప్పినట్టే పట్టు చీర కట్టుకుని మీకోసం గుమ్మ ముందు ఎదురు చూస్తూ ఉంచుంటాను. ప్రయాణానికి సిద్ధం కండి, రండి టైం అవుతుంది. పాపం ఇవ్వనండి, పిచ్చి చాలా ముదురుకైనట్టుంది. దాన్ని నడబట్టి బయటికి అంటే మీరు లోపలికి రండి. నువ్వు లోపలికి వెళ్ళు, నే పంపించేస్తాలే. ఎండగా ఉందిగా, నలుపైపోతావు. వెళ్ళు త్వరగా రండి, టైం అవుతుంది. బయలుదే నడ. అవుట్ గెట్ అవుట్ ఐ సే. వెళ్ళు వెళ్ళమంటుంటే వెళ్ళు. ఏంటండి ఏంటి గడవ, ఏమైంది? పాపం పిచ్చిదనుకుంటానా, ఎవరో వాడేసి వదిలేస్తుంటారు. చూస్తుంటే జాలిగా ఉంది, కానీ మనం మాత్రం ఏం చేయగలం? వి ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. వేళమ జాలేంటండి, బరి తెగించిన మనలో నిన్ను. పాపం ఇలాంటి తెలుగుంటి ఆడపడుచులు ఎంతో మంది ఉన్నారు, వీళ్ళని చూస్తుంటే ఐ కాంట్ బ్యార్ ఇట్. తీసుకెళ్ళండి ప్లీజ్. ఏమండి నాకు పోలీసులు అంటే భయం అండి, వాళ్ళకి నన్ను అప్పగించకండి, మీకు దండం పెడతాను. వాడు వెళ్ళిపోయాక నేనే వెళ్ళిపోతాను. అయ్యో నేనేం చేయగలనమ్మా, నిన్ను చూస్తేనే నాకు జాలిగా ఉంది. తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి ప్లీజ్. అమ్మా ఎంక్వైరీ చేయండి, ఏదైనా సాయం కావాలి నేను చేస్తాను. తీసుకెళ్ళండి. సార్ సార్ కళ్ళు మాత్రం కల్పనారాయణండి, ముక్కు మాత్రం అమలాపురం శ్యామలదేనండి. చెవులు మట్టుకు మన చినవాల్తారి శ్రీలక్ష్మి అండి. వీళ్ళందరి మీద అన్ని కేసులు ఉన్నాయి, అందరి పోలికలు ఎమ్మాయిలో ఉన్నాయి, కాబట్టి అన్ని కేసులు ఎమ్మాయి మీద బనాయించొచ్చు. వెంకటప్ప పాత కేసు లిస్టులో పట్టురా సార్. అన్నీ సరిగ్గానే ఉన్నాయి కానండి, ఒక్క కేసు మాత్రం అమ్మాయి మీద బనాయించకూడదండి. ఏమిటా కేసు? ఎమ్మెల్యే గారి అమ్మాయి రేప్ కేసు అండి. అది ఈ పిల్ల చేసినట్టు ఎలా చెప్తారు? చెప్పొచ్చు, అమ్మాయిని అమ్మాయిని రేప్ చేసుకుంటున్నట్టు అమెరికా పత్రికల్లో చదివాం. కానీ ఎమ్మెల్యే గారి అమ్మాయికి కడుపు కూడా వచ్చింది కదండి. రావచ్చు పోవచ్చు, అవన్నీ కోర్టులో లాయర్లు చూసుకుంటారు, కేసు పెట్టడమే మన పని. ఏమండి నేను అలాంటి దాన్ని కాదండి, ప్రతేదానికి వచ్చి బ్రతుకు లేకుండా పోయిందాన్ని. మీరు నాకు న్యాయం చేయకపోగా నేను చెయ్యని నేరాన్ని నా మీద రుద్ది నా బ్రతుకు నాశనం చేయకండి. ఆడదాన్ని మీకు కాళ్ళు పట్టుకుంటాను, నన్ను విడిచిపెట్టండి. ముందు లాక పులుతాయి. Oh, my God.
నువ్వు చేసిన నేరాలని మా దగ్గర సాక్ష్యాధారాలతో ఉన్నాయి. బీ కేర్ఫుల్. ఆవిడ నేరాలు చేసిందా? ఏం చేసిందో చెప్పండి ఇన్స్పెక్టర్. కర్ర చేతిలో ఉంటేనే చెప్పగలం. దొంగతనాలు, దోపిడీలు, నేరాలు, వ్యభిచారాలు, ఇంకా ఏమైనా కావాలా? ఏమిటి దాని వెనక చూస్తున్నావు బ్రోకర్ గాడివా? మైండ్ యూర్ టంగ్ మిస్టర్ ఇన్స్పెక్టర్. కేవీఎండి ప్రసాద్, స్టేషన్ డైరెక్టర్, హైదరాబాద్ దూరదర్శన్. అయితే నన్ను ఏం చెమంటావు? ఆవిడెవరో నాకు బాగా తెలుసు. హైదరాబాద్ లో మా ఇంటి ముందే ఉంటున్నారు ఆవిడ. అమాయకురాలు దొరికింది కదా అని దబాయించి నేరాలు ఒప్పిస్తారా? ఇక్కడ జరిగిన ఈ భాగవతంతో పిక్చర్ చేసి ఉంచాను. ఈ రాత్రిగా టీవీలో టెలికాస్ట్ చేస్తాను. రేపు తెల్లారేసరికి చీఫ్ మినిస్టర్ గారు మీతో మాట్లాడతారు. ఏ అన్నగారితో మాట్లాడాలన్నా? చీఫ్ మినిస్టర్ గారు మీకు తెలుసా సార్? ఎస్. సారీ సార్, వెరీ సారీ అమ్మా. నేను బాధ పెట్టావమ్మా, దండం పెడతావమ్మా, సార్ మీరు అమ్మాయిని తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే సార్, మీరు ఫోటో ఇస్తే ఇక్కడ పెట్టుకుంటాం సార్, పూజ చేసుకుంటాం సార్. త్వరలో పంపిస్తాం. రాధిక, జీవితంలో కష్టాలన్నీ అనుభవాలుగా మార్చుకోవాలి. ఆ అనుభవాల ఆధారంగా మళ్లీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి. నీ జీవితం చాలా మందికి ఆధారం కావాలి, కొందరికి కనువిప్పు కలగాలి. తెలుగింటి ఆడపడుచుల గుండుకాత గుర్తుగా నువ్వు నిలవాలి. ఆడదాని వల్ల మోసపోయిన మొగాడిగా నేను స్త్రీ జాతిని ద్వేషించాను. కానీ మొగాడు మోసం చేసిన ఆడదాన్ని అడ్డుకుని నా తప్పు నేను సరిదిద్దుకుంటాను. నీకు టీవీ స్టేషన్ ఉద్యోగం ఇస్తాను. కాదనుకో, ధైర్యం తెచ్చుకో. నువ్వు ఓడిపోయిన రాధిగ్గా మిగిలిపోకూడదు. తట్టుకుని నిలిచి గెలవాలి. సరేనా? అలాగేనండి. ఓకే రాధిక, ఇంత త్వరలో ఇంతమందితో కలివిడి అవడం మాటలు కాదు. అందుకే అన్నారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. ఏ మంచి అయినా మీకే చెందుతుంది కదా సార్. అది సరే, రేపు అప్పలాచార్య గారిని ప్రముఖ గాయకుడి ప్రోగ్రామ్ మొట్టమొదటిసారిగా ఇండియాలో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం. తెలుసు సార్. ఏర్పాట్లన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వస్తానా? ఓకే. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? యా. అబ్బా, ఈ రోజు ప్రోగ్రామ్ గురించి అప్పలాచార్య గురించి గొప్పగా చెప్పుకున్నారండి. ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి తెలుసా అండి టీవీ స్టేషన్ కి? మొత్తానికి ఎవరు సాధించలేని మీరు సాధించారండి. థ్యాంక్ యూ. మనం మొదటిసారిగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం. యూ షుడ్ ఆల్ బి వెరీ కేర్ఫుల్ అండ్ అలర్ట్. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రోతలకు ఏమాత్రం డిసప్పాయింట్మెంట్ కలగకూడదు. మీరు లైటింగ్ వాల్యూమ్ అంతా సెట్ అడ్జస్ట్ చేసుకుని. సార్ సార్, అప్లాచార్ గారు బయలుదేరారట. ముందు వారు సెక్రటరీ గారు వస్తున్నారు. వెల్కమ్ వెల్కమ్. హలో మిస్టర్ కేవీఎండి ప్రసాదరావు, హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ. నా పేరు వరదాచారి. నేను ఆచార్యే, మా అప్పలాచారి గారు ఆచార్యే. ఎందుకంటే నేను అప్పలాచారి గారు సెక్రటరీని కదా. అప్పలాచారి గారు అనుకుంటానికి వస్తున్నారా? రావట్లేదు. తప్పిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ వారిని అటెండ్ చేయించినప్పటికీ నా పిడికిట్లో ప్రాణం పిలకలోకి వచ్చిందనుకోండి. ఎందుకంటే నేను అప్పలాచారి గారు సెక్రటరీని కదా. టీ కాఫీ ఏమి తీసుకుంటారా? ఏమిటి కాఫీయా? ఏ మనిషివయ్యా, కాఫీ టీ హేతు కలుష్య క్షుద్ర పానీయ అన్నారు పెద్దలు. అందువల్ల కాఫీ టీ హార్లిక్స్ లాంటి క్షుద్ర పానీయాలు ఏమి ముట్టుకో మేము. ఈ మధ్య మేము సేవించేది ఎవరు తెలుసా? ఆ మట్టిని స్కాచ్ వాడు విస్కీ, ఫ్రెంచ్ వేహో నెపోలియన్ను, రష్యా వాడు బతమాడుతుంటే వాట్కాదు అవుతున్నాను. ఎందుకంటే అప్పలాచారి గారు సెక్రటరీ కదా. అడుగు, అప్పలాచారి గారు వచ్చేసారు.
వరదాచారి గారు ఇలా రండి. ఏమిటండి ఎందుకు ఇలా జరిగింది? అయ్యా మరి రోజు ఈ సమయానికి 4 ఫుల్ బార్స్ లాగించేవారు, అయినా పారగల సామర్థ్యం ఉంది. మరి ఈ రోజు ఎక్కడ పొరపాటు వచ్చిందో ఉండని చెప్తాను. రే మణి ఇలారా, ఈవేళ అయ్యే 2 దగ్గర 11 11 బాబోయ్ ప్లీజ్ ఇప్పుడు కాదు సార్. అనౌన్స్మెంట్ టైం ఏంటి సార్? ఆల్టర్నేటివ్ చెప్పండి సార్. వెళ్ళి అనౌన్స్ చేయండి సార్. ప్లీజ్ డూ వాట్ ఐ సే. ఓకే సార్. రాధిక, ఆచార్య బుజులు టీవీలో ఈరోజు ఇచ్చాను, నువ్వే పాడుతున్నావు. అయ్యో నేనా? నాకు అసలు ఏమీ రాదండి, నాకు నాకు చాలా భయం అండి. ఇది నా చావు బ్రతుకుల సమస్య, నా బరువు నిలబడాలి, అది నువ్వే నిలపాలి. పాడే నీ గొంతు జీవితంలో సుడిగుండాలు రేపిన కల్లోలం కలిస్తే వచ్చిన స్వరం సప్త స్వరాన్ని మించింది. మండే నీ గుండె నుంచి ఉప్పెనలా ఒక కొత్త రవం తప్పకుండా వస్తుంది.
డేట్ చెప్పండి. జూన్ 22nd. వన్ మినిట్ ప్లీజ్. హలో, ప్రెసిడెంట్ జైల్ సింగ్ గారు ప్రోగ్రామ్ అండి. ప్రెసిడెంట్ గారా? ఆ డేట్ చెప్పండి. జూన్ 22nd. పిఎం గారికి ప్రెసిడెంట్ గారికి ఒకే రోజు పాడాలంటే ఎలా చెప్పండి? హలో సార్, మీరు దయచేసి ఓ పని చేయండి. కైండ్లీ కాంటాక్ట్ మీ ఆఫ్టర్ 2 డేస్. ఎస్ సార్, ఐఎమ్ వెరీ సారీ సార్, ప్లీజ్. ఈవిడ సెక్రటరీ అవ్వడం నా తప్పు. అబ్బాబాబాబా, నాకు పర్సనల్ సెక్రటరీ వేసుకున్న రాధిక్కు నేను పర్సనల్ సెక్రటరీని అయ్యాను. ఆవిడ ప్రోగ్రామ్ చూడటానికి టైం చాలక నా టీవీ ఉద్యోగం కూడా రిజైన్ చేశాను. అయినా నా వల్ల కావడం లేదండి. మీరు పెంచిన మొక్క మహావృక్షం అయితే మీకే గర్వకారణం కదండి. అఫ్కోర్స్. మీరు ఏ పని మీద వచ్చారు? మా అమ్మాయి పెళ్లికి రాధిక్ గారు ప్రోగ్రామ్ పెట్టించాలని. ఎప్పుడండి? జూన్ 22nd సార్. జూన్ 22nd? ఎస్ సార్. చూడండి, ఈ డైరీలో ఏ డేట్ కలిగి ఉంటే ఆ డేట్లో మ్యారేజ్ పెట్టుకోండి. అంతకన్నా నేనేం చేయలేను. మీరు ఇంత పెద్ద గాయనిగా పేరు తెచ్చుకున్నారు. భారతదేశం ఈ రోజు మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతుంది. నన్ను చూసి ఇతరులు గర్వపడ్డం నా అదృష్టం. మేడం, మేము ఈ రోజు వచ్చిన కారణం ఏమిటంటే మీరు విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడం మానేశారట. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? రాత్రి పగలులాగా ప్రతి మనిషి జీవితంలోనూ చీకటి వెలుగు రెండు ఉంటాయి. చీకటిలో జరిగిన కల్లోలాలు వెలుగులో కూడా వెంటాడుతుంటాయి. ఈ దేశంలో నేను చేయాల్సింది, తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉన్నాయి. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. నమస్తే. నమస్తే. పిచ్చిది రొట్టెలు దొంగతనం చేసి పారిపోతుంది. చేసుకుంటానన్నాడు. ఇదిగో పట్టుచీర, పట్టుచీర కూడా కొన్నాను, మంగళసూత్రాలు కూడా చేయించాను. ప్రసాద్ గారు, మీరు వెంటనే రావాలి. ఏం రాదు, అర్జెంట్ రమణ. ప్రసాద్ గారు, మధు ఎక్కడున్నాడో నాకు తెలియాలి. మధునా?
అతను అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అవసరం కాదు, అతను బ్రతికేమిటో నాకు తెలియాలి. అతను ఎక్కడున్నది, ఎలా ఉన్నది కనుక్కుని నాకు తెలియజేయాలి. దేశంలో ఏ మూలన్నా సరే గాలించి తెలుసుకోండి. రాధిక ప్లీజ్. ఓకే, ఒక వారం రోజులు అడ్రస్ తెలుసుకుంటాను. నో, వీల్లేదు. 24 గంటల్లో జరగాలి. ఒక్కో నిమిషం ఆలస్యం అయ్యే కొద్దీ ఎన్నో ఆర్తనాదాలు అనంత విశ్వంలో కలిసిపోతాయి. అలా జరగడానికి వీల్లేదు. అతను ఆచూకీ వెంటనే నాకు తెలియాలి. గుడ్ మార్నింగ్ సార్. ఎట్రా, ఎవరిదా బైక్? జనరల్ మేనేజర్ కదండి. డామ్ ఇట్, నాకన్నా పెద్దడా మీ జనరల్ మేనేజర్? ఇంకోసారి బైక్ ఇక్కడ అడ్డంగా చూస్తే పెట్రోల్ బుసాలు పెట్టేస్తాను రాస్కల్. అర్థమైందా? మరోసారి ఇలా జరిగితే నీ దవడ పాల్గొట్టేసి ఉద్యోగం పీకేసి బయటకెట్టేస్తాను. తీరా. హాయ్ స్వీటీ. గుడ్ మార్నింగ్. హాయ్ హనీ. గుడ్ మార్నింగ్ సార్. వావ్, యు ఆర్ లుకింగ్ గార్జియస్ బేబీ. గివ్ ఇట్ అప్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవరీబడి. ఐల్ మీట్ ఇన్ 5 మినిట్స్, ఓకే? హాయ్ బోత్. గుడ్ మార్నింగ్ ఎవరీబడి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మీరు నిన్న చెప్పిన మైక్రోమెన్స్ విషయం నైట్ సెటిల్ చేసాను సార్. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. మధు ఇస్ ఆల్వేస్ మధు. యా, యు ఆర్ కరెక్ట్. మధు సెటిల్ చేయలేనిది ఈ ప్రపంచంలో ఏది ఉండదు, ఉండకూడదు. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్. షూర్. ఇఫ్ ఐ వర్ ఎ సింగిల్ మ్యాన్ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు మ్యారీ, ఐ విల్ మ్యారీ ఎ సెయిలర్స్ డాటర్ రాదర్ దెన్ ఎ ఫారీ, బికాజ్ ఐ కెన్ సేవ్ అండ్ షీ. హాయ్ చాక్లెట్. నిన్న రాత్రంతా నిద్రలేదుగా, పొద్దున్న రావేమో అనుకున్నాను. ఒళ్ళంతా నొప్పిగా ఉందా? యూ నాటీ, కీప్ క్వైట్. బై ద వే మధు, సింగానియా మేనేజింగ్ డైరెక్టర్ ఇస్ వెయిటింగ్ టు సీ యు. సింగానియా మేనేజింగ్ డైరెక్టర్? సెండ్ హిమ్. ఓకే. గుడ్ మార్నింగ్. మార్నింగ్. వుడ్ యు కేర్ ఫర్ ఎ డ్రింక్? నో ప్లీజ్, థ్యాంక్ యూ. చూడండి, మీ వల్ల ఈ కంపెనీకి లక్ష లాభం వస్తుందని తెలిసింది. మీ సామర్థ్యం మాకు తెలుసు. అందుకే మా సింగానియా ఎంటర్ప్రైజెస్ మిమ్మల్ని జనరల్ మేనేజర్ చేయాలని తహతహలాడుతుంది. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా మిమ్మల్ని అడిగి రమ్మని నన్ను పంపించారు. చూడండి మిస్టర్ చౌదరి, మిస్టర్ చౌదరి, మీకంటే ఎక్కువ జీతం, కారు, బంగ్లా ఇస్తామని ఎన్నో కంపెనీలు చెప్పాయి, కానీ నాకు స్వేచ్ఛ కావాలి, జస్ట్ లైక్ ఎ బర్డ్. ఓకే, అది మీ కంపెనీ ఇస్తుందా? షూర్. అతను ఆటలో ఈ రోజు అంతం కావాలి. సాయంత్రంలోగా అతను ఉద్యోగం పోయి అతను రోడ్డు మీద పడి తిరగాలి. సారీ మేడం, ఆ కంపెనీలో అతనికి చాలా మంచి పేరుంది. ఆ ప్రొప్రైటర్ కంపెనీ అమ్ముకోవడానికైనా సిద్ధపడతాడు, కానీ మధును వదులుకోడు. అయితే ఆ కంపెనీని కొనండి. రాధిక, మొదటిసారిగా నువ్వు జీవితంలో చాలా ఉద్రేకపడుతున్నావు. నా ఉద్రేకానికి కారణం అర్థం చేసుకోగల ప్రత్యక్ష సాక్ష్యం మీరే కదండి. అఫ్కోర్స్, కానీ ఆ కంపెనీ కొనడం అంటే మాటలు కాదు, చాలా గుడ్ విల్ ఉన్న కంపెనీ. ఒకసారి ఆలోచించు. పాస్బుక్స్, చెక్ బుక్స్, అతని రోడ్డు పాలు చేయడానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు. పర్చేస్ దట్ కంపెనీ. అఫ్కోర్స్, మీరు ఈ కంపెనీ పర్చేస్ చేసి ఉండొచ్చు, దీనికన్నా పెద్ద కంపెనీ కూడా కొనొచ్చు, కానీ నాలాంటి వర్కర్ మాత్రం మీకు దొరకడు. మీకు విషయం తెలుసా, నా కోసం ఎన్నో 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 పెద్ద కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. అలాంటప్పుడు నన్ను ఉద్యోగంలోంచి తీయడం మీ కంపెనీకే నష్టం, కానీ నన్నెవరూ ఏం చేయలేరు. డోంట్ టచ్ ద బాటిల్. నువ్వు స్కాచ్ తాగే రోజులు పోయాయి, పంపు నీళ్లు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. డోంట్ జోక్ అయితే మనిషికి ఒకేసారి చెప్తాను. చాలా విచిత్రంగా ఉంది, నాకేం కాదు. చూడండి మిస్టర్, ఐ కేర్ హూట్ ఫర్ యువర్ జాబ్. 24 అవర్స్ టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించండి, అవసరమైతే నాకు ఫోన్ చేయండి. మేము ఫోన్ చేయడమే కాదు, నువ్వు కూడా మాకు ఫోన్ చేయలేవు. ఏ, ఇప్పుడు మీ ఇంటికి ఫోన్ లేదు, కంపెనీ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. స్వయంగా వచ్చి కలిసినా నాకేమీ అభ్యంతరం లేదు. కారు తాళాలు నా దగ్గర ఉన్నాయి. ఏం? ఇది కంపెనీ కారు, మీ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎప్పుడో చెప్పారు. ఒళ్ళు దగ్గర లేకపోతే మాకే కాదండి, మీకు ఉద్యోగాలు పోతాయి. పారా. ఆటో సార్ వస్తావా? ఎక్కడికి? గాంధీ సెంటర్కి. ఎక్కండి, బండి స్టార్ట్ చేయి. రండి. పొని, తొందరగా పొని. పొని. హలో, నేనే మధుర మాట్లాడుతున్నాను సార్. చాలా రోజుల క్రితం మీ కంపెనీలో నన్ను ఉద్యోగం చేయమని అడిగారు కదా.
ఆ విషయం మీతో మాట్లాడాలి. ఏం లేదు, నాకు కూడా ఈ రత్న షిప్పింగ్ కంపెనీ పద్ధతి అంతగా ఏం నచ్చలేదు సార్. సో ఈవినింగ్ 4 o'clock మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాను, మీరు నన్ను కలుసుకోవచ్చు. సార్ మీకు అభ్యంతరం లేకపోతే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్. నా గురించి మీకెలా తెలిసింది? మధుసూదన్ రావు ఎంఈ అని మా కంపెనీ జనరల్ మేనేజర్ గా తీసివేయడం అయినది. అతనికి మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. అతనితో ఎవరైనా మా కంపెనీ గురించి ఎలాంటి లావాదేవీలు జరిపినా అది వారి బాధ్యత అవుతుంది, మాకెలాంటి సంబంధము లేదు. రత్న షిప్పింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. ఇంకా సార్ 2 ఇడ్లీ అంత 60 పైసలే, కాఫీ 60 పైసలే, 1 ఇడ్లీ అయితే ఎంత 30 పైసలే, పూరి ఎంత 1 రూపాయి, 1 పూరి 50 పైసలే, బజ్జీ ఎంత 50 పైసలే, టీ ఎంత 55 పైసలే, పకోడీ ఎంత? నీ దగ్గర ఉందంత, లేకపోతే ఏంటో రేట్లు కూడా వచ్చిన పెయింటర్ లాగా. నీ దగ్గర ఎంత ఉందో చెప్పు, మిగతా డబ్బులు నా టిప్లో చూస్తాను, బిల్లు కట్టు. ఏం కావాలి చెప్పు. 5 బజ్జీలు 50 పైసలు కాబట్టి 4 బజ్జీలు 1 కాఫీ. 4 బజ్జీ. ఏంటి ఎక్కడ ఉద్యోగం దొరకలేదా? ఏ ఇంత పెద్ద ఊర్లో ఒక్క ఉద్యోగం, కనీసం చిన్న ఉద్యోగం కూడా దొరకలేదా? మీ మాటకి ఎదురు చెప్పి ఎవరు పెట్టుకుంటారు మేడం? ఇప్పుడు రోడ్డు మీద తిరిగే బిచ్చగాడికి అతనికి పెద్ద తేడా లేదు. బిచ్చగాడికి ముష్టి వేసినట్టుగా అతనికి మన ఆఫీసులో ఉద్యోగం పడేయండి. అతన్ని మన పంచన కట్టిన పశువును చేయండి. ఎక్స్క్యూజ్ మీ, యు ఆర్ మిస్టర్ మధు? ఎస్. ఎక్స్ మేనేజర్ ఆఫ్ రత్న షిప్పింగ్ కంపెనీ? ఆఫ్ కోర్స్. మీకోసమే వెతుకుతున్నాను. నా కోసమా? ఎందుకు? మా రాధిక ఇంటర్నేషనల్ రికార్డింగ్ కంపెనీలో మీకు మేనేజర్ ఉద్యోగం ఇవ్వాలని. నా గురించి మీకెలా తెలుసు? మీకు ఉద్యోగం లేదన్న సంగతి మాకు బాగా తెలుసు. అంతేకాదు, మీకు తెలియని విషయం ఇంకోటి కూడా మాకు తెలుసు. ఏంటి? ఈ ఉద్యోగం కోసం చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ట్రై చేస్తున్నారు. మీకు అవసరం లేకపోతే. వాట్ సార్? మీరు మనలో మనకేమో సార్, తప్పకుండా చేస్తాను సార్, దానికేముంది? చూడు రాధిక, నువ్వు చేస్తున్నదంతా నేను చూస్తూనే ఉన్నాను. అతను ఉద్యోగం చేసేసి నిరాశ్రయం చేశావు, అంతవరకు బాగానే ఉంది. కానీ అతన్ని తీసుకొచ్చి మన ఆఫీసులో ఉద్యోగం ఇవ్వడం అంత బాగోలేదు. పాముకు పాలు పోసి పెంచినట్టు అవుతుంది. అది చాలా ప్రమాదకరమని నా ఉద్దేశం. కాదు ప్రసాద్ గారు, ఆ పాము కోరలు పీకి నా ముందు పడిండేటట్టు చేయడమే నా ధ్యేయం. అతన్ని ఇలా విడిచిపెడితే ఇంకెందరో ఆడపడుచులు ఉసురు పోసుకుంటాడు. అందుకనే అతన్ని నా కళ్ళ ముందుండేలా చేస్తున్నాను. అతని ఆటలు సాగలేకుండా చేస్తాను. ఆ పాము పడగను, నా కాలుతో తొక్కుంచుతాను. బాస్ చాలా స్ట్రిక్ట్, మీరు చాలా వినయంగా ప్రవర్తించాలి. సార్, వినయం కన్నా గుడ్ మ్యానర్స్ అవసరం సార్. నేను చాలా చాలా బాసులతో పనిచేశాను, కంపెనీ పద్ధతి నచ్చక మానేశాను, కానీ ఉద్యోగం చేయడానికి వీలు కాక సార్. చూస్తారుగా, ఆవిడకి ముక్కు మీదే కోపం ఉంటుంది సుమా, ముందే చెప్తున్నాను. ఆవిడ? యు మీన్ మన బాస్ ఆవిడ? ఈ మాట ముందే చెప్పలేదేం సార్? ఆడబాస్ అయితే అంతే మటాష్. రేపు ఈ వేళకు నేను ఆవిడ కలిసి ఒకే కారులో తిరుగుతున్నా, చూసి ఆశ్చర్యపడకండి. ఆ బాస్ వచ్చే వేళైంది, వెళ్ళి రిసీవ్ చేసుకోండి. మొదటి రోజు కదా, మీరు కాస్త ఆవిడని ఇంప్రెస్ చేయండి. నో 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 నో, ఆవిడే నన్ను ఇన్స్పైర్ చేయాలి. ఐ థింక్ షీ హాస్ కమ్. హలో, గుడ్ మార్నింగ్. హ్మ్,
డ్రైవర్ మేడం క్లీన్ చేసి తీసుకురా అలాగే మేడం మేనేజ్మెంట్ ఇడియట్స్నంత ఉద్యోగాల వేట ఎప్పుడు మొదలుపెట్టారు ఎక్కడా పని లేదంటే ఇచ్చాను మేడం పని కంటే ముఖ్యం ఇలాంటి మూర్ఖులకు నేర్పాల్సింది మర్యాద అది ఉంటేనే పని ఇవ్వండి లేదా మెడ పట్టుకుని బయటికి గట్టండి ఆ పలుపు తాడే నీ మెడకు ఉరితాడు చెయ్యకపోతే నా పేరు మధుయే కాదు మఠాష్ హలో మధు హాయ్ మిస్టర్ ప్రసాద్ మీరు ఇక్కడే ఉన్నారా అవును మరి నేను వచ్చి ఎంతసేపైనా ఎక్కడా కనిపించలేదే నువ్వు కనిపించమనగానే మనుషులు కనబడే రోజులు పోయాయని ఇంకా అర్థం కాలేదా అర్థమైంది కానీ ఇప్పుడు నేనేం తప్పు చేశానో అవి ఇలా ప్రవర్తించిందో నాకు అర్థం కాలేదు ఎప్పటి తప్పులకు అప్పుడే శిక్షలు ఉండవు ముందువి వెనకవుతాయి వెనకవి ముందవుతాయి నువ్వు చేసిన పొరపాటు ఏమిటో ముందు వెనక ఆలోచించి చూడు నీకే అర్థమవుతుంది బై ది వే ప్లీజ్ కమ్ ఇవి నీకోసం స్పెషల్గా అలాట్ చేసిన క్వార్టర్ స్థలాలు రెంట్ ఫ్రీ అడ్రస్ దాంట్లోనే ఉంది రంజీ ఇచ్చుడు పది పైసలు ఇస్తే ఈ డోర్ చూడు ఈ డోర్ తెరిచి ఎవరెక్కుతారో వాళ్ళని చాచి లెంపకాయ కొట్టి ఇక్కడి నుంచి పారిపోవాలి పది పైసలు ఇస్తే ఫోన్ చూడండి ప్రసాద్ గారు నా కార్ బ్యాక్ సీట్ లో డైరీ ఉంది దాన్ని తెప్పించి ఆ డేట్స్ మీ డేట్స్ తో ట్యాలీ చేసి నా ప్రోగ్రామ్ చార్ట్ అవుట్ చేయించండి నేను ఇప్పుడు వస్తాను కమ్ విత్ మీ మిస్టర్ మధు సార్ ప్లీజ్ కమ్ కార్ బ్యాక్ సీట్ లో మేడం డైరీ ఉంది వెళ్ళి తీసుకురండి ఎస్ సార్ సో ఎస్ ఫ్రంట్ సీటా బ్యాక్ సీటా సార్ బ్యాక్ సీట్ ఓకే సార్ సార్ ఈ కార్ కాదేమో డూ వాట్ ఐ సే ఎస్ సార్ సార్ యూఆర్ లుకింగ్ వెరీ టైర్డ్ సార్ మిస్టర్ మధు ఓకే సార్ మంచి 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 Hey mister, what's the delay? Get it? Yes sir. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా ప్రసాద్ గారు ఏమిటండి ఏమిటండి ఫైల్స్ అని జీవితాన్ని ఎలాగో సరిగా చూసుకోలేరు జీతం కోసం చేసే ఉద్యోగాలైనా సక్రమంగా చూసుకోమని చెప్పండి ఈవినింగ్ లోగా పెండింగ్ ఫైల్స్ అన్ని ఇక్కడే కరెక్ట్ చేసి వెళ్ళమని చెప్పండి చూడు మిస్టర్ మధు నీకు ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతున్న వర్షం పడినట్టు అవుతుంది కానీ ఒక్క పని సరిగ్గా చేయవా నీకు మాట పడడం సరదాగుందా ఏమండి నాకు తెలియక అడుగుతున్నా
అసలు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నేను చేసిన తప్పుడు చెప్పండి. ఊరికే మాట్లాడుతున్నారే, మీరంతా కక్ష కట్టారా? కక్ష లేదు, కాకరకాయ లేదు. నువ్వు చేసిన మనకి ఇప్పటికే 100 సార్లు ఉద్యోగం తీసేయాలి. ఆవి నాపలేక మేము చేస్తున్నాం. నువ్వు ఇక్కడే ఉండి సాయంత్రంలో ఈ ఫైల్స్ ని చూసి చెక్ చేసి కరెక్ట్ చేసి వెళ్ళు. ఓకే? హలో, ఎనిబడి హోమ్? ఎవరైనా ఉన్నారా? చిక్కు, బాగున్నావా? బాగున్నాను. ఏమిటి గుర్రం తోకలాగా? శ్రీ కొక్కిరాల వీర వెంకట నాగసూర్య ధనంజయ వరప్రసాదరావు గారు, మీకు చెల్లెలు ఉన్నదని, ఆమె ఢిల్లీలో చదువుకుంటున్నదని, ఈ రోజు వస్తున్నదని తెలుసా? నాకు సమాధానం కావాలి. నువ్వు నిన్న వస్తున్నావు. మీకు విషయం చెప్పాలండి, మీ జాగ్రత్తగా పట్టుకోండి. మీ చేరు పల్లె బాగుందండి, ఫెంటాస్టిక్. మీకు విషయం తెలుసండి, వీడు చిన్నప్పుడు పాలకిల్లో పడిపోయాడండి. అప్పటి నుంచి వీడి మెదడు చల్లబడిపోయిందండి. అందుకే వీడికి మీరు ఏ విషయాలు చెప్పారనుకోండి, పొద్దున చెప్పిన సాయంత్రం, సాయంత్రం చెప్పిన పొద్దున చేస్తాడండి. ఎక్కువ మాట్లాడకు. అవును, నిన్న వస్తున్నాను. ఇవాళ వచ్చేవే. ఏమా, కాలేజీకి సెలవులు ఇచ్చేసారా? ఢిల్లీలో ఇప్పుడు గొడవలే కదండి, సెలవు ఎవరు? కాలేజీని మూసారు. అసలు విషయం మర్చిపోయానండి, నిన్న లతా మంగేష్కర్ గారిని కలుసుకున్నానండి. మీరు నాకు తెలుసు అని చెప్పేసరికి సరే గారు, ప్రసాద్ గారు, మీ చెల్లెలు మాటలు అసలు తనకైనా అర్థం అవుతాయా? అర్థం కాకుండానే ఎంత గొడవ అవుతుంది, అర్థం అయితే ఇంకేమవుతుందో. మీరు చెప్పలేదు కదూ, నేను సరోజిని అనాథ శరణాలయానికి 2 లక్షలు డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. రేపు బ్యాంక్ హాలిడే కదా, రేపే ఇవ్వాలి. ఇవాళ అమౌంట్ డ్రా చేసి మీ దగ్గర ఉంచుకుని రేపు మార్నింగ్ తెచ్చేవండి. ఓకే. మీరిద్దరూ కలిసి నన్ను గతం చేస్తారా? ఇప్పుడు బాగా దొరికారు రాధిక. ఈ డబ్బుని ఉపయోగించి వాణ్ణి నీ నోటితోనే నేరస్తుడిని చెప్పించి మీ ఇద్దరిని నేను గతవన్న చేస్తాను. హలో. హలో అన్నయ్య, ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. మీకోసం వచ్చాను. పడమ్మి, మీ అన్నయ్యకి ఫైల్ అందించడానికి వచ్చాను. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? వద్దా, మిమ్మల్ని ఢిల్లీలో వెళ్ళేస్తారు తెలుసా. కాఫీ తాగమంటే ఏమిటి, విషం తాగమన్నట్టుగా వింతగా చూస్తున్నారు. వద్దమ్మా. వద్దంటే ఎలాగా, చిన్నదైనా పెద్దదైనా కూల్ డ్రింక్ తో ప్రారంభమైన మన పరిచయం చిరకాలు ఉంటుంది. మీరు తాగితే నేను తాగొచ్చు కదా. ఏమండి, మా బుజ్జి కదూ, మా బంగారం కదూ, తాగమంటుంటే. ఓకే, దట్స్ గుడ్. అప్పుడే వెళ్ళిపోయేంటి, అయితే నేను తాగొచ్చు. నేను అనుకున్న ప్లాన్కి స్టోర్ రూమ్ చాలా చక్కగా ఉంటుంది. ఈ డబ్బు ఇక్కడ దాచిని వెళ్ళిపోతాను. రేపు డబ్బు పోయిందని గోల పెడతాడు, పోలీసులు చిల్లు సోదా చేస్తారు, వాడికి సంకెళ్లు వేసి నడిబజార్లో అందరూ నవ్వుతుండగా తీసుకెళ్తారు. జైల్లో వాడు మటాష్, వాడి తోడు లేక రాధిక మటాష్, మొత్తానికి అందరూ మటాష్. వాచ్మ్యాన్ సార్, స్టోర్ రూమ్ తలుపు తీసావు? ఇందాక సామాన్లు తీసాను సార్. లాక్ చేయి. అలాగే సార్. ఎవరో ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ప్రసాద్ గారు, మీరు మాతోనే ఉండండి. చూడండి ప్రసాద్ గారు, నిన్న బ్యాంక్ నుంచి క్యాష్ మీరే డ్రా చేసి తీసుకొచ్చారా? అవును, నేనే డ్రా చేసి తీసుకొచ్చాను. మరి బాత్స్తో పాటు డబ్బు కనపడకపోవడానికి మీరు ఎవరి మీద అనుమానం పడుతున్నారా? అలా అనుమానించడానికి ఏ ఆధారాలు లేవు. మరోలా అనుకోకండి, మిమ్మల్ని ఎందుకు అనుమానించకూడదు? ఇన్స్పెక్టర్ గారు, ఆయన మేము అనుమానిస్తే మమ్మల్ని మేము అనుమానించుకున్నట్టే. ఈ లక్షలే కాదు, ఇంకా ఎన్ని లక్షలు పోయినా నేను లెక్క చేయను. ఆయన మీద మాట పడటం నేను భరించలేను. మిస్టర్ ఇన్స్పెక్టర్, మీరు దొంగలు వదిలేస్తారు, అమాయకులు అనుమానిస్తారు, అసలు మిమ్మల్ని ఎందుకు అనుమానించకూడదు చెప్పండి. టెల్ మీ ఫస్ట్. చెప్పండి. ఎక్కడా కనిపించలేదు సార్. అంతా వెతికారా? వెతికా సార్. ఇందులో ఏమున్నాయి సార్? అది స్టోర్ రూమ్, పాత సామాన్లు ఉంటాయి. తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? వాచ్మెన్ దగ్గర. వాచ్మెన్ వస్తున్నాను సార్. ఎన్నింటికి తలిపేశావు? సాయంత్రం 6 గంటలకి. తలుపు తీ.
బయటికి. ఎవరితను? మా మేనేజర్ మధు. నిన్న మా అన్నయ్యకి ఫైల్ ఇస్తానని మా ఇంటికి వచ్చింది ఎందుక? యు బ్లడీ రాస్కల్ ఇడియట్. ప్లీజ్ కీప్ క్వైట్. ఏ మిస్టర్, ఈ డబ్బెక్కడిది? నిన్నే ఈ డబ్బెక్కడిది? ఏం చెప్తాడు? కుక్కను గోపురం ఎక్కించినంత మాత్రాన మొరగడం మాంతుందా? ఈ డబ్బు తనే దొంగతనం చేశాడు అనడానికి ఎంతకన్నా ఇంకేం సాక్ష్యం కావాలి ఇన్స్పెక్టర్? ఇన్స్పెక్టర్ గారు, ఇలాంటి నయవంచకులకు దయాదాక్షిణ్యం చూపించకూడదు. ఇలాంటి వాళ్లకు మానవత్వం, సిగ్గు, అభిమానం ఏ కోసానా ఉండవు. జనం మాట్లాడే సూటిపోటి మాటలకు ఇతని గుండె తీట్లు పడిపోవాలి. వీధి కుక్క కూడా చూసి ఇతను నశయించుకునేలా నడిబజార్లో నడిపించుకు తీసుకెళ్ళండి. అతనిలో మార్పు రాదని నీకు నేను ఆ రోజే చెప్పానుగా. ఏమైనా ఈ రోజు అతనికి ఇలా జరగడం నాకు చాలా తృప్తిగా ఉంది. అతను ఇలా పరుమాలి రోడ్డును పడ్డంలో ఏమిటి నీకు తృప్తి? ప్రసాద్ గారు, ఆ రోజు చెదిరిన గుండెతో ఉన్న నన్ను పోలీసులకు అప్పగించి లాఠీ దెబ్బలతో నడిబజార్లో నడిపించేలా చేశాడు. మీరే నన్ను ఆదుకోకపోతే ఈ రాధికి ఈ పాటికి ఏమైపోయి ఉండేది? అతను చేసిన ద్రోహం ముందు ఇది ఎన్నో వంతు. అతను అనుభవించాలి, ఇంకా ఇంకా అనుభవించాలి. నా కళ్ళ ముందే అష్ట కష్టాలు పడాలి. అతను జామీను ఇచ్చి తీసుకొచ్చి ఆఫీసులో అందరి ముందు తలదించుకునే ఉద్యోగం ఇవ్వండి. వెళ్ళండి. ఏంటి, నేను ఉండాల్సిన గదిదా? అవును, జైలు నుంచి తిరిగి వచ్చిన వాళ్ళకి ఈ మాత్రం దొరకడమే గొప్ప. మరి నేను ఇదివరకు ఉండేది? మేడం నీకు ఈ గది ఏమన్నారు? నేనే వెళ్ళి అడుగుతాను. మేడం లేరు, ప్రోగ్రామ్ కెళ్ళారు. వచ్చిన వెంటనే అడుగుతాను, నన్ను మనిషి అనుకుంటుందా లేక పశువు అనుకుంటుందా?
చాలా ఆవేశంగా వచ్చినట్టున్నారు. బాధలు భరించలేక, అవమానం సహించలేక సంచాషి అడగడానికి వచ్చినట్టున్నారు. మీరు అడగపోయేదానికి సమాధానం, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఆలోచిస్తే నీకే గుర్తుకొస్తుంది. ఇలాగే ఒకప్పుడు నీ గుమ్మం ముందు జీవితం ఎట్టుకొట్టు పోతుందో తెలియక విరవెలలాడినప్పుడు నువ్వు నన్నేమీ చేయలేవని నన్నన్నమాట గుర్తుందా? ఇప్పుడు నేనంటున్నాను, నువ్వు నన్నేమీ చేయలేవు. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. మిమ్మల్ని ఏం చేయాలని నేను రాలేదు, ఏం చేయలేను కూడా. మీ ఆత్మవిశ్వాసాన్ని అభినందించడానికి వచ్చాను. మీ ప్రతీకారానికి, మీ పట్టుదలకు తలవంచడానికి వచ్చాను. మీ గొప్పతనాన్ని మనసారా ఒప్పుకోవడానికి వచ్చాను. యు ఆర్ గ్రేట్ రాధిక, రియలీ యు ఆర్ గ్రేట్. నేను మారాను, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. మిమ్మల్ని నమ్మించలేని స్థితి నాది. మీరే కాదు, ఎవరూ నమ్మరు. కానీ నా జీవితం ముగిసిపోయేలోగా నేను చేసిన పాపానికి పశ్చాత్తాపడుతున్నానని చెమ్మగిల్లిన నా కళ్ళను చూసైనా మీరు నమ్మితే చాలు. అందుకే ఈ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఇంక ఈ లోకంలో ఎవరిని ఎప్పుడూ డిస్టర్బ్ చేయను. నేను పశ్చాత్తాపడుతున్నానని మిమ్మల్ని నమ్మించాలంటే ఒకటే మార్గం ఉంది, ఒకటే మార్గం. ఎవరైనా చెప్పినా చావబోయే ముందు మనిషి మాత్రం నిజమే చెప్తాడు. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా క్షమించానని చెప్పు. ఏమిట్రైది నాటకానికి పుడుచుకుంటానని చెప్పి నిజంగా ఎంత గట్టిగా పుడుచుకున్నావు? ఏమిట్రైది రాసుకో. అన్ని లక్షల ఆస్తికి వారసురాన్ని నమ్మించడానికి ఈ మాత్రం రిస్క్ చేయపోతే ఎలారా? ఎంత బ్లడ్ పోయినా పర్వాలేదు, ఆ రాక్షసి నన్ను నమ్మాలి. ఎస్, షీ షుడ్ బిలీవ్ మీ. నమ్మి తీరాలి. యు డూ సంథింగ్ ఫర్ మీ ఐ సే. ఆ ప్రాణం పోతుంది, ప్లీజ్. Excuse me, may we come in please? Please come in. Hello Madhu, how are you? Fine. Doctor garu ninnu repeat discharge chestunnaru. Nenu ippude doctor garu tho maatladostanu, okay? నాలాంటి వాడి దగ్గరికి చావు కూడా రాదు. అంతసేమైన జీవితం నాది. మీ చేతులతో చంపాల్సిన నన్ను ఎందుకు బ్రతికించారో నాకు అర్థం కాలేదు. అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం కన్నా శిక్ష ఈ ప్రపంచంలో ఇంకేదీ ఉండదా? జీవితంలో ఒకవైపు జరిగిన తప్పు మరోవైపు జరగకుంటే మంచిది. జరిగిందేదో జరిగిపోయింది, ఇద్దరి మధ్య జరిగింది. విడిగా ఉండి విరోధులు కావడం కంటే కలిసి కాపురం చేస్తే మంచిదని నా నిర్ణయం. అఫ్కోర్స్ నీ నిర్ణయమే తుది నిర్ణయం అనుకో. డ్రైవర్ కరప్. హలో మధు. హలో, గుడ్ మార్నింగ్. రండి కరకండి. క్షమించే గొప్ప గుణం మీకున్న ఆ క్షమను భరించే శక్తి నాకు లేదు. దేవతలు తిరిగే పుష్పక విమానంలో కుక్కలకు చోటు ఉండకూడదు. మీరు వెళ్ళండి ప్లీజ్.
ఆనాటి సీత నుంచి ఈనాటి రాధిక వరకు ఆడది ఆడదే సెంటిమెంట్ మీ బలహీనత, దాన్ని వాడుకోవడం మా టాలెంట్. గతాన్ని మర్చిపోయి నువ్వు రాధిక పెళ్లి చేసుకుంటే అది మీ ఇద్దరికి మంచిదని నా అభిప్రాయం. సారీ సార్, ఎందుకు నన్ను మళ్లీ మళ్లీ చెబుతూ కొట్టినట్టు మాట్లాడతారా? ఆవిడ పంచన చేరడానికి అర్హత లేనివాణ్ణి, ఆవిడని పెళ్లి చేసుకోవడానికి మాత్రం నాకేం హక్కుంది? చూడు, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఆమె నీకు భార్య అయ్యే అధికారం ఆవి నీకెప్పుడో ఇచ్చింది. ఆ వ్యక్తి మనశ్శాంతిగా బ్రతకాలంటే నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఎంతమాట, ఆవిడ మనశ్శాంతి నాకు ముఖ్యం. నేను నా తప్పు తెలుసుకుని ఆవిడని పెళ్లి చేసుకునేవాణ్ణే, ఆవిడ నిరుపేదరాలైతే. కానీ ఇప్పుడు నేను ఆవిడని పెళ్లి చేసుకుంటే ఆవిడ డబ్బు కోసమే నేను పెళ్లి చేసుకున్నట్టు లోకులు అనుకుంటారు. ఇదిగో శుభలేఖలు, నీకు నచ్చింది సెలెక్ట్ చేయి. ఎవరేమనుకున్నా ఇది రాధిక నిర్ణయం, ప్లీజ్ సెలెక్ట్. నాదేముంది సార్, మా ఇద్దరి సుఖాన్ని కోరుకునేది, మా ఇద్దరి అభిప్రాయాలు తెలిసిన వారు మీరే. మీకు నచ్చింది వేయించండి. ఓకే అమ్మలకలు, మీ కొలకడాలు తిప్పుకోవడాలు తర్వాత ముందు పనులు చూసుకోండి. పనులు చూడండి మంత్రి గారు. ఏమిటండి మంత్రాలు రిహార్సల్ చూస్తున్నారా? మంత్రులు గారికి మంత్రాలు చూస్తామని నేనే చెప్పాలి. ఒక్క పని వెరీ బిజీ ఏమిటయ్యా? ఏమిటి బుట్ట బొమ్మలు తయారయ్యావు? బుట్ట బొమ్మలు ఏంటి? పెళ్లికి ఇలా కాకపోతే ఇంకెలా తయారవుతారు? ఏంటి నీ హడావుడి? హడావుడి అంటే ఏంటి? రేపు నీ పెళ్లికి అన్ని నేనే చూసుకోవాలి కదా, అందుకే రిహార్సల్స్. అవును, పెళ్లి పెద్దగా ఒక పని నన్ను సరిగ్గా చేస్తున్నావా? ఏమిటి సంధ్య? ఏమిటి ఏడు సంధ్య అని అడుగుతావేంటి? భజంత్రి లేవు, బాణాసంచాలు లేవు, పోయిన దగ్గర వండుతున్నారు, వండి వండి తింటున్నారు, తినాక మళ్ళీ అడుగుతున్నారు. అబ్బబ్బబ్బా, అన్ని చేశాం కదా. ఏమిటి ఏమిటి చేశావు? ఐ థింక్ యూఆర్ వెరీ బ్యాడ్ డాగ్ మేనేజర్, దట్స్ ఆల్. You don't talk, it's my opinion. ఏమిటి సంధ్య హడావుడి? హడావుడి కాదండి, అసలు మీరు పెద్ద తప్పు చేశారు తెలుసా మీకు? మీ పెళ్లికి వీడిని మేనేజర్ గా పెట్టడం. ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడ? పెళ్లి కొడుకు సంకరం పెట్టి దొరుకుతావా? ఇంటి దగ్గర ఉన్నాడు. పెద్ద వీడిని నమ్ముకుంటే ఆయన రోడ్డు మీద కూడా ఉంటాడు. అసలు ఆయన ఏం బట్టలు వేసుకున్నాడో, ఆ బట్టలు మీ చీరలకు మ్యాచ్ అవుతాయో లేదో అవన్నీ ఎవరన్నా పట్టించుకున్నారా? చూడు సంధ్య, అతనే చిన్నపిల్లడు కాదమ్మా, అతను అతను చూసుకుంటాడు. చూసారా, వీడిని నమ్ముకుంటే మీ పెళ్లి మంగళసూత్రం కనపడక ఆగిపోతుంది. నేను వెళ్ళి ఆయన రెడీ చేసి వస్తాను, మీరు రెడీగా ఉండండి. ఓ పని చేస్తావా, ఆయనకి ముందు వెనక ఎవరు లేరన్నారు కాబట్టి నేను ఈ పెళ్లి అయ్యే వరకు ఆయన తరఫున పెళ్లి పెద్దగా మేనేజ్మెంట్ చేస్తాను. ఓకే, మళ్ళీ ఒకసారి జాగ్రత్త. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి తెలుసా? నీకు తెలిస్తే చెయ్యి, తెలియకపోతే మానే. అంతేగాని చెడగొట్టకు. నువ్వు చెడగొడుతుంటే చెయ్యక చచ్చిపోతున్నా నేను. జాగ్రత్త, మీరు కూడా చెప్పండి, నా సంగతి తెలీదు. హలో డాక్టర్ సూరి. ఏంటి పెళ్లి ఎన్నింటికా? పెడాకులయ్యే పెళ్లి ఎన్నింటికైతే ఏంట్రా? అవును, నేను చెప్పిన మెడిసిన్ రెడీగా ఉందా? వెరీ గుడ్. చూడు, దానికి తాళి కట్టడం, ఉరితాడు కట్టడమే కావాలి. మొదటి రాత్రి పాలలోనే ఆ మందు కలపాలి, దాని గొంతు మూగపోవాలి, నా కాళ్ల దగ్గర ముష్టి కోసం పడుండాలి. నాకు చేసిన దానికి దాన్ని రోడ్డు మీద అడుక్కు తినేలా చేస్తాను. ఒక నెల పోయిన తర్వాత కిరసనాయలు పోసి తగలబెడితే గొంతు పోయిన బెంగతో కాల్చుకు చచ్చిపోయిందని అందరికీ ప్రచారం చేయొచ్చు. ఆ తర్వాత అత్తంతా నాదేగా. ఏమిటి నువ్వు చేసే పని? కొంచెం కూడా ఇది లేదా? ఉండి నీ పని చెప్తాను. ఏమిటా మాటలు? ఎన్ని విషయాలు ఆలోచించుకున్నారు? తప్పండి, ఆవిడ మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే గొంతు పోగొడతానంటారా? కిరసాయిల పోసి అంటిస్తానంటారా? నా సంగతి మీకు ఇంకా సరిగ్గా తెలీదు. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం అందరితో చెప్తానుండండి, అప్పుడు గానీ మీకు బుద్ధి రాదు. యూఆర్ చీట్ మంకీ డాంకీ, అన్ని నువ్వే. ఈ విషయం నేను అందరికి చెప్పబోతే నా పేరు సంధ్యానుకుంటావు. హలో ప్రసాద్. హలో, నువ్వు ఇక్కడే ఉన్నావా? నీకోసం సంధ్య వచ్చింది. సంధ్య అంటే మీ చెల్లెలి గారి? అవును. ఇక్కడికి రాలేదే? అయినా ఆవిడెందుకండి నా కోసం ఇక్కడికి రావడం? కబురు పెడితే నేనే వచ్చిండవను కదా. మీకు చాలా శ్రమిస్తున్నాను. సరే, ఆవిడ ఎక్కడికి వెళ్ళి ఉంటారు? దాందే ఉందిలే, ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుంది. రాధికి నేను అర్జెంట్గా తీసుకురామంది. అర్జెంట్గానా? అవును. నీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట, నన్ను స్వయంగా తీసుకురా. అలాగా, లెట్స్ గో, ప్లీజ్ కమ్. చూడు, నువ్వు అర్జెంటుగా మా అన్నయ్య దగ్గర పరిగెత్తుకుని వెళ్ళి నన్ను ఇక్కడ మధువు గదిలో పెట్టి తలుపులేసేసాడని త్వరగా వెళ్ళి చెప్పవు. పది పైసలు, పది పైసలు 20 రూపాయలు తీసుకో.
పది పైసలు ఇస్తే ఇప్పుడు లేవు తర్వాత ఇస్తానురా పది పైసలు ఇస్తే వాడు వచ్చేస్తాడురా తొందరగా వెళ్ళు పది పైసలు ఇస్తే పది పైసలు అంటే నేను ఎక్కడి నుంచి ఇస్తానురా మీ ఇద్దరిని ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు వస్తాను. మిమ్మల్ని ఇప్పుడు పిలిపించడానికి కారణం ఏదో ఉంటుందో నాకు తెలుసు. కొన్ని గంటల్లో మనం భార్యాభర్తలు అవుతున్నాం, ఆ తర్వాత నువ్వు పతనమవుతావు. ఇంతవరకు మన మధ్య ఎన్నో అనుకోని సంఘటనలు జరిగాయి, అందుకు శిక్ష కూడా సిద్ధం చేసి ఉంచాను. మీరు మనసులో జరిగింది ఏమీ పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమ్మే నేను పెళ్లి చేసుకుంటున్నానని నమ్మాలి. అందుకని ఇదిగో నా ఆస్తి మొత్తం మీ పేరుతో రాశాను. పెళ్ళైన తర్వాత నేను పాడాలా వద్దా అన్నది కూడా మీ ఇష్టమే, అది కూడా ఇందులో రాశాను, తీసుకోండి. నన్ను వాట్ ఇస్ దిస్? నమ్మకం మనసులకు సంబంధించింది, దాన్ని ఆస్తులతో లెక్కట్లే. కాదండి, ఇది నా తృప్తికి సంబంధించిన విషయం. మరీ నన్ను స్వార్థపరణ చేస్తున్నావు రాధిక. కావచ్చు, కానీ జీవితంలో సంఘర్షణల మధ్య నలిగి నలిగి అలసిపోయాను. ఇకనైనా హాయిగా ఒక ఇల్లాలిగా తృప్తిగా బ్రతికితే చాలు. అది దొరికింది, ఇంక ఈ ఆస్తి నాకెందుకు, తీసుకోండి. వద్దు రాధిక. ప్లీజ్ కాదనకండి. కోట్ల ఆస్తి కన్నా విలువైన రాధిక నాకు దక్కింది, ఇది నా నిజమైన ఆస్తి. ఇదేమిటి, చిక్కు నగ మీ దగ్గరికి ఎలా వచ్చింది? చిక్కు అంటే మన పసు కదా. అవును, ఇది నా దగ్గరికి ఎలా వచ్చింది? పిచ్చి పిల్ల, అదే ఎప్పుడు ఒక చోట నిలబడదు. వండి, వచ్చాక దానికి ఇస్తాను, లేకపోతే గొడవ పెడుతుంది. పిచ్చి పిల్ల, ఎప్పుడు అలరే. ఎక్కడికి రా ఇంత పొరుగు, ఈ ఇంట్లో నీకేం పనమ్మా చెప్పు. పది పైసలు ఇస్తే సంజయ్ బాబు పంపింది, నువ్వు దుర్మార్గుడివి, సంజయ్ నీకు వదిలిపెట్టి తలిపేశావు, ఆ విషయాలు అన్నీ చెప్పమని పది పైసలు ఇచ్చింది. చెబుతావా? బాగా గట్టిగా చెప్పు. పది పైసలు ఇస్తే అందరికీ అర్థమయ్యేట్టు చెప్పు. పది పైసలు ఇస్తే చాలా చాలా డీటెయిల్డ్గా చెప్పు. పది పైసలు ఇస్తే చెబుతావు, కానీ నీకు నేను చిన్న పని చెప్తాను, చేస్తావా? పది పైసలు ఇస్తే చూడు, ఆ లారీ వస్తుంది కదా, ఆ లారీ చక్రాల మధ్యలో మెల్లిగా నడిచిపో. పది పైసలు ఇస్తే కట్లు తీసుకున్నావా? వెరీ గుడ్. నీకు విషయం తెలుసా, నువ్వు పది పైసల ఖర్చుతో పంపిన కబురు అదే పది పైసల ఖర్చుతో నేను నేలమట్టం చేసేశాను. మటాష్ చూడు, నేను కొత్త కొడుకుని, ఇంకా పెళ్లిపీట్ల మీద కూర్చొని పెళ్లి కొడుకుని, అసలు మన ఇద్దరం చాలా అందమైన జంటగా ఉంటాం తెలుసా. లేదే, నిన్ను ఇలాగే వదిలిపెట్టేశాను అనుకో, నువ్వు వెళ్ళి అందరికీ నా గురించి చెప్తావు. నా మనిషి చేసి వదిలిపెట్టేశాను అనుకో,
చెడిన బ్రతుకు నోరిపలేదుగా. తప్పదు, నిన్ను అనుభవించాలంటే హై సెకండ్ ఐదే క్షణాలు. కానీ అది నాకు ఇష్టం ఉండదు. నీకు నువ్వుగా రావాలి. నిన్ను ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. నిన్నేం చేయను, నన్ను తీసుకెళ్ళడానికి మీ అన్నయ్య వస్తాడు. ఈలోగా నా కోరిక తీర్చకపోతే నీ కంటి ముందే నీ అన్నయ్యను తూట్లు పడేలా కాల్చి పారేస్తా. ఆ తర్వాత నీ ఇష్టం. అదేలా, నిన్ను ఏం చేయక మీ అన్నయ్యను ఏం చేయకపోతే ఎలా? అన్నయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను. నీ చెల్లెలే నిన్ను అడిగిందనుకో, నన్నేం చేయక అన్నయ్య. లే, ఇవన్నీ సన్యాసి దగ్గర నాల్చిన మాటలే, నా దగ్గర నాల్చిన మాటలు కావు. ఈ వరసలు నిజానికి నసలు. అసలు పశువులకి పక్షులకి చెట్లకి పొట్లకి లేని వాది వరసలు గొప్పవాడిన మనిషికి పెట్టడం ఈ మానవజాతికి దురదృష్టం. నేను విశాల భావాలున్న మహామనిషిని, నాకు ఎలాంటి వరసలు లేవు. ఏ ఆడదైనా నాకు ఒక్కటే వరస. వండర్ఫుల్, వండర్ఫుల్. వెలుగులో నువ్వు సిగ్గుపడుతున్నావని అంతా చీకటైపోయింది. చీకట్లో పనులకి చిట్టా వర్జాలుండవు. నేను నీకు కనిపించడం లేదుగా, ఇంకా సిగ్గెందుకు? నన్ను వదిలే. ఓ మంచి వ్యక్తికి కొన్ని క్షణాల్లో భర్తలు కాబోతో ఇలా బిహేవ్ చేయడానికి నీకు బుద్ధి లేదు? బుద్ధి లేదా? ఇది పెళ్లికి పెట్టిన ముహూర్తం కాదని, తన నాశనానికి పెట్టిన ముహూర్తమని, తెల్లారితే తన బ్రతుకు తెల్లారిపోతుందని దానికి తెలియదు పాపం. నీ గుండెల మీద ఈ అసహాయతను చూసినప్పుడే నువ్వు ఈ ఇంట్లో ఇంత కుంపటి రగులుస్తున్నావన్న నా అనుమానం నిజమైంది. నీలాంటి మృగాన్ని మనుషుల్లో మొదటిసారిగా ప్రత్యక్షంగా చూస్తున్నాను. జన్మనిచ్చిన తల్లి దగ్గర నుంచి నిన్ను తనలో కలుపుకునే నేలతల్లి వరకు జీవితంలో అనురాగాన్ని ఆత్మీయతను పంచి ఆడదాన్ని ఇంత నీచంగా భావించే నీలాంటి మనుషులు ఇంకా ఉంటే మగజాతి రాక్షస జాతి అవుతుంది. రాధిక, నువ్వు ఎంతమందితో వచ్చినా నన్నేమీ చేయలేవు. నీ బతుకంతా ఇప్పుడు నా చేతిలో ఉంది. నీ గొంతుతో సహా నిన్ను నామరూపాలు లేకుండా చేసే అధికారం నువ్వే నా చేతికిచ్చావని మర్చిపోయావా పిచ్చిదానా? అవును, నీలాంటి మూర్ఖుడికి మంచితనం కూడా పిచ్చితనంగానే ఉంటుంది. ప్రసాద్ గారు, అతను చెప్పింది నిజమే. తరతరాలుగా యుగ యుగాలుగా ఈ ఆడది మగవాళ్ల చేతిలో పిచ్చిదానిగానే మిగిలిపోయింది. దేవతలు మోసం చేసిన అహల్య దగ్గర నుంచి మనుషుల వల్ల నాశనం అయిపోయిన ఈ రాధిక వరకు ఆ బ్రహ్మదేవుడు ఒకే తలగాత రాశాడు. కానీ ఆడది అమాయకతతో అబలగా ఆత్మీయతను పంచిపెడుతుంది. గుండె మండిందా? దశ దశలు ఏకం చేయగల దశావతారాలను మించిన ఏకాదశావతారం అవుతుంది. ఆడది అబల అసహాయురాలు. అలాంటి మగమహారాజుల ఎత్తులకు జిత్తులకు దాసోహం అని నలిగిపోయే సర్వ సామాన్యురాలనేగా అతని ఉద్దేశం. ఆ అసహాయత తీసుకున్న నిర్ణయం ఇది. సంకల్పాహే సంప్రజౌ రోజిష్ణు భారత స్త్రీ అంటే ప్రపంచమంతా తల వంచి నమస్కరిస్తుంది. ఆమె నుదుటి బొట్టే తూర్పున ఉదయించే సూర్యుడని మానవజాతి నమ్ముతుంది. అలాంటి ఈ దేశంలో రాధిక లాంటి జీవితాలు ఇలా నడివీధిలో నిలబడితే అది జాతికే అవమానం. రాధిక లాంటి ఆడబడుచులు నిత్యం ఈ సమాజంలో మన చుట్టూ ఎందరో కొందరు చస్తున్నారు, ఇంకొందరు చావలేక నడి శవాలుగా బతుకుతున్నారు. వాళ్ళు కోరుకునేది మీ సానుభూతి కాదు, మీ కన్నీళ్లు అంతకన్నా కాదు. వాళ్ల బతుకుకు తోడుగా నిలిచే మనిషి పోసే దోసెడు తలంబ్రాలు.